ముగిసిన ప్రచార పర్వం, పోలింగ్కి కౌంట్డౌన్. వాటికంటే ఓటు అనేటువంటిది వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎన్నికలు వస్తే ప్రతి ఒక్కరూ కూడా దాదాపు 80% పబ్లిక్ ఓటు హక్కును వినియోగించుకోవటంలో శ్రద్ధ చూపిస్తారు, కానీ బాధ్యతతో వ్యవహరిస్తారు వారు. ఒక 20% ఆఫ్ పబ్లిక్ ఓటు వినియోగించుకోవటం విషయంలో మనకెందుకులే, మనం వేస్తే గెలుస్తారా, మనం వేస్తే ఓడిపోతారా, లేక మనం ఓటు వేయటం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏంటి అనే భావనతో ఒక 20% ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా విన్నపము, రిక్వెస్టు ఏంటి అంటే, అభ్యర్థన ఏంటి అని అంటే, మీకు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పండగ ఎన్నికలు, ఆ ఎన్నికలలో మనకున్నటువంటి హక్కు ఓటు హక్కు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి మనకుండేటువంటి ఒకే ఒక్క ఆయుధం ఆ ఓటు అనేటువంటి ఆయుధం. ఆ ఓటుని తప్పనిసరిగా మీరు వినియోగించుకునేందుకు ప్రయత్నం చేయండి. మరీ మరీ బ్రతిమలాడి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మనందరం ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి ఓటు హక్కుని వినియోగించుకుందాం. ఉదయాన్నే 7 గంటల దగ్గర నుంచి 10 గంటల లోపు, అంటే ఉదయాన్నే వెళ్ళి కనుక ఓటు వేయగలిగితే ఎండ ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక 15 నిమిషాలు కనుక ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆ రోజు పోయి ఓటు హక్కు వినియోగించేస్తే, ఇక 5 సంవత్సరాలు మనకు ప్రశ్నించేటువంటి హక్కు వస్తుంది, మనకు నిలదీసేటువంటి హక్కు వస్తుంది, మంచి చెడల గురించి చర్చించేటువంటి హక్కు వస్తుంది, ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు చెప్పేటువంటి ఒక బాధ్యత పెరుగుతుంది. ఈ బాధ్యత మనల్ని చూసి మన పిల్లలు లేక మనతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యక్తులు కూడా అటువంటి బాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకోవటానికి ముందుకు వస్తారు. మరొకసారి అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మహాన్యూస్ ద్వారా వేడుకుంటూ ఉన్నాం. ఇక రాజుగారు, ఈరోజు ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం 6 గంటలకి గప్చిప్ సైలెంట్ అయిపోయింది, 6 గంటలతో అయిపోయింది. అందుకని మనం కూడా ఎన్నికల నిబంధన ప్రకారంగా ఒక పార్టీ గురించి లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి గెలుపు ఓటముల గురించి మనము చెప్పేటువంటి హక్కు లేదు, మనకి మనం అటువంటిది చెప్పకూడదు నిబంధనల ప్రకారంగా. అందుకని ఏ పార్టీ, ఏ పార్టీకి సంబంధించిన అంశాల గురించి, ఆ పార్టీ యొక్క గెలుపు ఓటముల గురించి, ఆ పార్టీలో ఉన్నటువంటి అంశాల గురించి మేము ఈ 2 రోజులు చెప్పేదానికి దూరంగా ఉంటాము. కానీ మనకి ఈ 2 రోజులు ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అంశాలను మాత్రం తెలియజేసేటువంటి బాధ్యత ప్రజానీకానికి మనకి ఆ అవకాశాన్ని కల్పించున్నారు. కావున ఈరోజు ఎన్నికల పర్వం ముగిసింది. దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 2 జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఇప్పటికీ 2 రాష్ట్రాల్లో, అటు ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ ప్రధాని గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, అలాగే ఇతర కేంద్ర మంత్రులు కావచ్చు 2 రాష్ట్రాల్లో పర్యటించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, పర్యటించారు. అనుకోకుండా ఇది మనది 2వ విడత జరగాల్సినటువంటి ఎన్నిక, 1వ విడత కానీ 2వ విడత కానీ, ఇది 4వ విడతకి పోస్ట్పోన్ అయింది. 4వ విడతలో ఎన్నికలు పెట్టడంతో అనుకోకుండా ఎక్కువ సమయం, దాదాపు 45 రోజుల పాటు సమయము రావటంతో ఎక్కువ ప్రచారాన్ని, ఎక్కువ ఆర్భాటాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి పార్టీ శ్రేణులకి ఏర్పడింది. అదేవిధంగా ఈ 45 రోజుల పాటు వాళ్ళు ప్రచార కార్యక్రమాన్ని హోరెంతిచ్చి ఆ ఉండేటువంటి ఆ టెంపోని కంటిన్యూ చేయటం కోసం, ఆ టెంపోని నిలబెట్టడం కోసం జరిగినటువంటి ప్రయత్నంలో
చాలా వ్యయ ప్రయాసలకి లోనవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి డబ్బు అదనంగా ఖర్చు అయినటువంటి పరిస్థితి. ఒక్కొక్క అభ్యర్థికి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖర్చు అయినటువంటి పరిస్థితి చాలా దగ్గర ఉంది. ఏది ఈ 40 రోజుల పాటు ఈ ప్రయాణాన్ని ఈ ప్రచార పర్వాన్ని కొనసాగించడం కోసం 5 నుంచి 10 కోట్లు ఖర్చు అయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎండల తాకిడికి కాస్త అందరూ కూడా ఎంతో కొంత స్ట్రెయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిది నేను చూశాను. నేను వెళితే అక్కడ వారు ఆ ప్రచారం దగ్గర నుంచి నడిచొస్తూ ఉంటే ఆయన కాలు తొక్కేశారు. ఎవరు ఆ కాలు తొక్కేస్తే అది ఆల్రెడీ దెబ్బ దగ్గర ఉంది. ఆ గోరు అది ఇంకా బాగా ఇదైపోయినట్లుంది. విపరీతంగా బ్లడ్ కారుతానే ఉంది. అక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ ఆ బ్లడ్ కారుకుంటానే పైకి వెళ్ళి అదంతా డ్రెస్సింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అంత గాయమైనా నడవాల్సిన పరిస్థితి, అంత గాయమైనా నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. మరి ప్రజలు మరి అభిమానంతో పాపం వాళ్ళు ఎక్కువ తొక్కాలంత ఒక్కరు అభిమానంతో ప్రేమతో తొక్కుతారు. ఏం చేయాలి మరి పాపం ఆయన అట్లాగే తొక్కించుకొని ఆ బ్లడ్ గారుతా ఉంటే అలాగే వెళ్ళిపోయి డ్రెస్సింగ్ చేయించుకుని మళ్ళీ కిందకి రావాల్సిన పరిస్థితి, మళ్ళీ ప్రచారానికి వెళ్ళాల్సిన. అంటే దెబ్బ తగిలినా అనారోగ్యంగా ఉన్నా రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఒక దెబ్బ తగలటం కానీ ఒక రెస్ట్ అనేటువంటి పదం కానీ అనారోగ్యం అనేటువంటి పదం కానీ ఈ 3 పదాలని చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో చూడటం అనేటువంటిది లేదు. అది ఆయనకు ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టంగా భావించాల్సి ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు కొద్దిగా స్ట్రైన్ అయినట్టుగా కాస్త హెల్త్ బాగాలేదని అది చెప్తుంటారు. కానీ బట్ చంద్రబాబు నాయుడు గారిది మాత్రం ఆ మిషన్ని తయారు చేయడంలో ఎక్కడా ఎటువంటిది లేకుండా తయారు చేసి ఇప్పటికి 70-75 సంవత్సరాల వయసులో మరి పరిగెడతానే ఉన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ ఏజ్ గ్రూప్కి వాళ్ళ ఏజ్ గ్రూప్తో పాటు ఆయన కూడా 20 సంవత్సరాలు వాళ్ళకంటే సీనియర్ కదా. ఆయన పరిగెడతానే ఉన్నారు కదా, ఎక్కడ ఆగలేదు కదా. మరి ఆ వయసులో భారతదేశంలో పరిగెడుతున్నటువంటి ఎక్కువ పరిగెడుతున్న లీడర్లో ఆయన కూడా ఉన్నారు కదా. మరి ఆ పోరాటాన్ని ఆ వేగాన్ని ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. మరి ఎన్నికల ప్రచారంలో అలాగే దాదాపు ఆయన ఒక 90 సభలని ఆయన నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 40 సభలని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 50 సభల వరకు క్రాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి అది అంత ప్రయాణం అంత చేయాలి, అంత సభలకు అటెండ్ అవ్వాలి, అంతసేపు మాట్లాడాలి అని అంటే అది సామాన్య విషయం కాదు. మధ్యాహ్నం పూట 1 గంట ప్రాంతంలో 46 డిగ్రీలు ఉన్నప్పుడు ఆ ఎండలో నుంచొని వారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆ షర్ట్ అంతా తడిసి ముద్దయ్యి వర్షంలో తడిసినట్టే ముద్ద ఎట్లయిద్దో అట్లా తడిసినటువంటి దీన్ని మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారిది అట్లాంటిదే చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం ఆయన కొంచెం ఎందుకో నలగనీయుడు బట్టలని, వీలున్నంత వరకు కాస్త మీలాగా కాస్త ఎక్కడ నలగనీయకుండా జాగ్రత్తగా ఉంటారు ఉంచుకునే ప్రయత్నం చేస్తారనుకుంటా. సరే ఏదన్నా కానీ సరే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది. సరే ఓవరాల్గా సరే ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. షర్మిల గారు పొదునైనటువంటి వ్యాఖ్యలతో ఏమంటాం వాటిని అది తిప్పడం అదేదో మెలి తిప్పడం అంటారా అసలు అంటే మనము చిన్నప్పుడు ఉపాధ్యాయులు మనం లెక్కలు సరిగ్గా చేయకపోతే చెప్పకపోతే ఊరకు నుంచో పెట్టుకుని తిప్పుతుంటారు. తొడిపాసం తిప్పుతుంటారు. తిప్పుతున్నప్పుడు మనం అరవలేము, అరిస్తే ఇంకొంచెం గట్టి తిప్పుతారు. ఇట్లా ఊరక 2 కాళ్ళ మీద ఇట్లా లెగవటం తప్పితే ఏముండదు. అంటే ఆ నొప్పి తట్టుకోలేక అట్లా లెగుస్తుంటాం అన్నమాట. మళ్ళీ కసేపు కసేపు ఇట్లా ఉండిద్ది. అలాగే ఆమె అట్లా పొదునైనటువంటి వ్యాఖ్యలతో ఆమె తనదైనటువంటి శైలిలో వారు అధికార పక్షం మీద వారు ఆ స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితిని అక్కడ చూసాం. సరే అక్కడ 2 పార్టీలు ఒక ఆవిడికి మద్దతుగా విజయమ్మ గారు కూడా వారిది వీడియో అదొక సెన్సేషన్ సార్. అదొక సెన్సేషన్. యా సార్. అంటే కుటుంబ కథా చిత్రంలో విజయలక్ష్మి గారు వైఎస్ షర్మిల పక్కన నిలబడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి మద్దతుని తల్లి
తెలియచేయలేదు. తల్లి కూతురు వైపు ఉన్నారు, తల్లి కొడుకు వైపు లేరు. మరి తల్లి కూతురు వైపు ఉండి రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, రాజశేఖర రెడ్డి గారి శ్రేణులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కుమార్తెకి మద్దతు ఇవ్వండి. అంటే ఇక్కడ నేను కొన్ని పదాలు వాడకూడదు కాబట్టి ఆ వాడకుండా వాటికి సంబంధించినంత వరకు మాత్రమే తెలియజేస్తాను. ప్రజలకి వారికి అర్థమయ్యే రీతిలో, ప్రజలు వారికి మనకంటే ఎక్కువ తెలుసు ఈ విషయంలో, వారికి మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి సరే మనం కొంత పరిధిలో చూద్దాము, వారికి తెలిసిన దాన్ని వారు ఎలా అన్వయించుకుంటే అలాగే దాన్ని మనం చేయగలిగాం. ఇక్కడ కుమార్తె వైపు ఉన్నారంటే కుమారుడు వైపు లేరు. రాజశేఖర రెడ్డి అభిమానులందరికీ కుమార్తె వైపు సపోర్ట్ చేయమని చెప్పారు, అంటే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయొద్దని చెప్పారు. ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించండి, నా బిడ్డ మీ బిడ్డని అని అంటున్నారు. మీ బిడ్డని ఆశీర్వదించండి అంటే ఎవరు ఆశీర్వదించాలి? ఫస్ట్ తల్లి. ముందు నాకు అంటే మనకు తెలిసినటువంటి మనం చూసేటువంటి సమాజంలో మనం పెళ్ళిళ్ళకి వెళ్తామండి, అందరూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళకి వెళ్తాం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ముందు కార్యక్రమం పెళ్ళి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు లేకపోతే ఇతర మంగళసూత్రం అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? ముందు తల్లిదండ్రుల చేత అక్షింతలు వేస్తారు, తర్వాత బంధువుల చేత అత్యంత దగ్గరగా ఉన్నటువంటి బంధువుల చేత వేపిస్తారు, తర్వాత స్నేహితులు ఇతర కుటుంబ సభ్యులు అందరిని పిలిపి చేయిస్తుంటారు. అంటే ఉద్దేశం ఏంటి? ముందు ఇంట్లో కుటుంబ సభ్యులు, మరి కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ విజయలక్ష్మి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించలేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధంలో తల్లి ఆయన ఏమన్నా నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డనని చెప్తున్నారు, నేను మీ బిడ్డని నన్ను ఆశీర్వదించండి నాకు మరొకసారి అవకాశం కల్పించడం వారు అడుగుతున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న ఇద్దరి మధ్య గొడవలో విజయలక్ష్మి గారు కూతురుని ఆశీర్వదించారు కానీ కుమారుని ఆశీర్వదించలేదు. అంటే ఏంటి? ఇప్పుడు మనము మండపం మీదకి వెళ్ళినప్పుడు ఇద్దరికి అక్షింతలు వేస్తామా, లేకపోతే ఒకరికి వేసి నాకు రెండో వాళ్ళకి నేను వస్తావా? వేస్తాం అంతే కదా. మరి ఇక్కడ చూస్తే సరే అదంటే ఇక్కడేంటి, తనకి కూతురు అంటే ఇష్టం, కూతురు అంటే ఇష్టం అంటే కొడుకు అంటే ఇష్టం లేదని మీ ఉద్దేశం? మరి బ్లెస్సింగ్స్ ఇటు ఉన్నాయంటే మీరు అనేది అంతే కదా. ఇష్టం ఉంటుందండి ఇక్కడ రాజకీయ పరంగా కాదు, అంటే మరి చెప్పాలి కదా, ఇంకో వీడియో రిలీజ్ చేయాలి కదా. మీరు చెప్పింది కరెక్టే, నేనేమంటానంటే కూతురుకు చెప్పినప్పుడు కుమారుడికి కూడా చెప్పాలి కదా. కూతురుకు చెప్పి ఆపేశారు, కుమారుడు చెప్పలేదంటే ఏంటి? చెప్పలేదంటే అర్థం, కూతురు ఇంటికి వెళ్తున్నారండి, కుమారుడి ఇంటికి వెళ్ళట్లేదు ఏంటి? కుమారుడు ఏమైనా ఆశీర్వదించమని ప్రజలందరూ నన్ను ఆశీర్వదించండి, నా మంచిని చూసి ఆశీర్వదించండి, నన్ను ఇది చేయండి అంటున్నారు. మరి ఇక్కడ చూస్తేనేమన్నా తల్లి ఏమన్నా కుమార్తెని ఆశీర్వదించారు కానీ కుమారుడిని ఆశీర్వదించలేదు. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే విజయలక్ష్మి గారు కుమారుడిని ఆశీర్వదించడం కోసం ఇష్టపడలేదు, కుమారుడికి మద్దతు తెలియజేయటం విషయంలో కూడా ఆమెకి ఇష్టం లేదు. ఓన్లీ కుమార్తె వైపే రాజశేఖర రెడ్డి గారి వారసత్వం లేదా వారందరూ కూడా ఆ బిడ్డకే కుమార్తెకే ఉండాలని చెప్పని ఆమె తెలియజేశారు. దీనిని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి సపోర్ట్ కానీ చెల్లెళ్ళ సపోర్ట్ కానీ ఆ కుటుంబ సభ్యుల సహకారం కానీ లేకుండా పోయింది. ఓన్లీ ఇకన అంటే అది 2019 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి మొన్న 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే రాజకీయ పరంగా షర్మిల, రెండో వ్యక్తి ఎవరయ్యారంటే వైఎస్ విజయలక్ష్మి. మరి వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి ఆశీర్వదించకుండా కూడా దూరంగా పోరాడుతున్నారు. అంటే ఇప్పుడు షర్మిల మాట్లాడినటువంటి ప్రతి వ్యాఖ్యను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మీద చేసినటువంటి ప్రతి విమర్శను కూడా వైఎస్ విజయలక్ష్మి గారు సపోర్ట్ చేశారు అంతే కదా. అంతే, అదే అర్థం, దాని అర్థం అదే కదా. అదే అంటే ఇక్కడ దీన్ని బట్టి ఇంట్లో తల్లి సహకారం, తల్లి ఆశీర్వచనాలే లేవు అని అంటే కుటుంబంలోనే అమ్మ ప్రేమించినటువంటి కుమారుడు ఉన్నారు, విజయలక్ష్మి గారు ప్రేమిస్తుంటారు, నేను డౌట్ దాన్ని ఎవరు కాదంటారు. కానీ ఈ ఎన్నికల సందర్భంగా
కుమార్తెకి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసుకున్న తర్వాత లేదా కుమార్తెకి జరుగుతున్నటువంటి పరిణామాలను అన్ని అంచనా వేసుకున్న తర్వాత కుమారుడికి మద్దతు తెలియచేయకూడదు అని భావించి కుమారుడి యొక్క పనితీరు, కుమారుడి యొక్క వ్యవహారం, కుమారుడి యొక్క కుటుంబ బాంధవ్యాల విషయంలో వ్యవహరించాల్సినటువంటి విధానం, కుమారుడి యొక్క చెల్లికి చేయాల్సినటువంటి సహాయ సహకారాలు, కుమారుడు తల్లి విషయంలో చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి అంశాలు, వీటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా లేరు అనేటువంటి భావనతోటే వారు ఆ వీడియోని రిలీజ్ చేశారు, కూతురు వైపుకి రిలీజ్ చేశారు. దీన్ని బట్టి చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే రాజకీయంగా ఇక ఇది చాలా పెద్ద నష్టదాయకమైనటువంటి అంశం, కుటుంబ పరంగా నష్టదాయకమైన అంశం. ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి రాజుగారు? వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్ అనుకోరు, ఫ్యామిలీ మ్యాటర్ అని అనుకోరు. ఫ్యామిలీ మ్యాటర్ ఎప్పుడు అనుకుంటారంటే ఇంట్లో ఉంటే అది ఫ్యామిలీ మ్యాటర్, ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మ్యాటర్ కాదు, ఇప్పుడు మీ టీవీల ముందుకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ మ్యాటర్ కాదు, ఇక్కడ పొలిటికల్ దాంట్లో జరుగుతున్నప్పుడు ఈ అంశాలు జరుగుతున్నప్పుడు ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు. ఇక్కడ ఏంటి అని అంటే నువ్వు ముందు మీ తల్లి ఆశీర్వదించలేదు, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించమంటున్నావు. నీ తల్లి ఆశీర్వదించినట్లయితే మేము ఆశీర్వదించడానికి బాగుండేది, నీ తల్లే నిన్ను నమ్మనప్పుడు, నీ తల్లే నీ సహకరించినప్పుడు, నీ తల్లే నీ విషయంలో దూరంగా ఉన్నప్పుడు, నీ తల్లే నిన్ను నమ్మనప్పుడు మేము ఎలా ఆశీర్వదిస్తాము, మేము ఎలా స్వీకరిస్తాము అనేటువంటి వాటి విషయంలో వారు కొంత అసంతృప్తిని కానీ కొంత ఆ బాధను కానీ వ్యక్తం చేసినట్లే కదా బాబు. కొంచెం ఆ విజువల్స్ కాస్త మంచి తీసేయండి అమ్మా. ఓకే రైట్, ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటి అంశం. ఇక సరే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి సరే వాళ్ళ కుటుంబ వివాదం విషయంలో ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య హత్యచర్య జరిగినటువంటి పరిణామాలు, తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషను, తర్వాత జరిగిన పరిణామాలు, సునీత సైతం అనేక వ్యాఖ్యలు, నిన్న సౌభాగ్యం గారు కూడా మాట్లాడడం జరిగింది, వారే మాట్లాడారు బయట క్యాంపెయినింగ్ వచ్చి షర్మిల సునీత గారు మధ్యలో సౌభాగ్యం గారు కూడా మాట్లాడడం జరిగింది. వారేం మాట్లాడారు? అదే మీరు తప్పకుండా న్యాయం చేయండి షర్మిలకి, మీరు ఓటు వేయండి, మీరు అది మీరు ఓటు అనే పదం తేకుండా మాట్లాడండి. ఓకే మీరు షర్మిలకి సపోర్ట్ ఇవ్వండి, మీరు ఓటు అనే పదం రాకుండా మాట్లాడండి. ఓకే ఓకే సార్. ఓకే లేదంటే ఎన్నికల కమిషన్కి నేనే కంప్లైంట్ చేసి సారీ సారీ మీ మీద మిమ్మల్ని షర్మిలకి మద్దతు ఇవ్వండి, కఠినంగా శిక్షించేందుకు నేనే రావాల్సి వచ్చింది. ఓకే సార్. ఎందుకంటే ఎన్నికల నిబంధనలు మనం పాటిద్దాం. యా సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని బాధ్యతతో కాపాడేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. యా సార్. సరే ఇక్కడ ఎపిసోడ్లో వివేక కేసు, ఆ కేసు చుట్టూతే కదా ఇప్పుడు రాజకీయం, అంతే ఆ కేసు చుట్టూతే కదా వివాదం, ఆ కేసు చుట్టూతే కదా ఇప్పుడు ఆ ఎన్నిక, ఆ కేసు చుట్టూతే కదా ఇప్పుడు ఈ కుటుంబ గొడవలు, ఆ కేసు చుట్టూతే కదా ఇవన్నీ. అంటే ఇక్కడ వైఎస్ విజయలక్ష్మి గారు చెప్పిన ఒకే ఒక పాయింట్తో మొత్తం, అంటే సునీత మాట్లాడిన ప్రతి పాయింట్ని, షర్మిల మాట్లాడిన ప్రతి పాయింట్ని విజయలక్ష్మి గారు సపోర్ట్ చేశారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మా చంటి పిల్లవాడు అంతేనంది, చంటి పిల్లవాడు పిల్లవాడు చిన్నపిల్లవాడు మా చిన్నపిల్లవాడు మా చిన్నపిల్లవాడు మా చిన్నపిల్లవాడు అని చెప్పారు ఏదైతే ఉన్నారో దాన్ని ఆమె కూడా అంగీకరించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జాన్ హైట్ ఉన్నాడండి, చిన్నపిల్లవాడు అంటే ఎట్లా కుదిరిద్ది, అంటే అమాయకుడు అని యువకుడు అని చెప్పడం తప్పులేదు సార్. యువకుడు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని చెప్పడం తప్పులేదు, చిన్నపిల్లవాడు అని చెప్పాలని ప్రయత్నం చేయటం అని అంటే రెండుసార్లు ఎంపీ అండి ఆయన, రెండుసార్లు ఎంపీ సరే. అందుకని ఎవరు కూడా ఆ అంశాన్ని ఎవరు కూడా స్వాగతించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని ఎవరు కూడా స్వాగతించలేదు. సరే ఇక మనం ఎటు వెళ్ళాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటు పక్కన తల్లి చెల్లి వ్యతిరేకిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఎవరండి, భార్య తరపున బంధువులేనా మరి ఎవరు లేరంటారా? అంటే అక్కడ అందరితో ఆగలేదు కదా. నిన్న సునీత ఏమన్నది, భారతి గారు మీరు చంపితే షర్మిలను నన్ను మీరు చంపుతారు, మీరు సింగిల్ మ్యాన్ లీడర్షిప్ చేయాలనుకుంటున్నారు, మీరు చంపుతారని తెలిసి నా ఆస్తులు కూడా నా పిల్లల మీద రాసిపెట్టానని కూడా మాట్లాడారు. ఎంత ఎంత పెద్ద విషయం అండి, ఎంత స్ట్రాంగ్ కామెంట్ అండి అది, రాసిపెట్టానని చెప్పాను అన్నారు. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశాన్ని, అంటే అంతటి కుటుంబ కలహాలు నడుస్తున్నాయి,
ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు రోడ్డు మీదకు వచ్చి మీ ఇంట్లో సొంత వదినల మీద సొంత కుటుంబ సభ్యుల మీద హత్యల గురించి, గొడ్డళ్ళ గురించి, మర్డర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ మనం ఊహించినటువంటి అంశాలు ఇవి. అంటే ఇప్పుడు ఈ బయటకు వచ్చినాయి. ఈ బయటికి రాకుండా ఇంకా ఎన్నో అంశాలు దీని వెనక దాగి ఉన్నాయి. అవన్నీ బయటికి రావాలి అని అంటే అందుకు కొంత సమయం పడుతుంది. కానీ చాలా అంశాలు దీని వెనక దాగి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. సరే, మనం ఆ అంశం విషయంలో సరే వాళ్ళు ఎలా అనుకున్నా ఓకే. మొత్తానికి ప్రచార పర్వం ముగిసింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇది ఒక ఎపిసోడ్ నడుస్తూ ఉంది. ఇక 4-5 ఎపిసోడ్లు ఉండే ఈరోజు. ఇది ఒక అంశం. ఇక సెకండ్ సబ్జెక్టు బాగా డిమాండ్ ఉన్న సబ్జెక్టు ప్రస్తుతం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, 175 నియోజకవర్గాల్లో చక్కగా పంపిణీ కార్యక్రమం బాగా సజావుగా జరుగుతుంది. ఎంత చక్కగా జరుగుతుందంటే ఒక కాన్స్టిట్యూన్సీలో, అంటే పేరు చెప్పొచ్చు అనుకుంటానండి, పెనమలూరు కాన్స్టిట్యూన్సీలో ఒక డివిజన్లో ఒక దగ్గర రెండు పక్కల టెంట్ వేసుకొని అటు ఒక పార్టీ వాళ్ళు, ఇటు ఒక పార్టీ వాళ్ళు, అందరికీ ప్రజలందరికీ తెలుసు, ఇద్దరు కూడా ఆ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరిని రమ్మని ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఏ గొడవలు లేకుండా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు పబ్లిక్గా. టీకా ముందులు వేస్తారు కదండి, మనం మన కరోనా మందు వేయించుకున్నట్టు లైన్లో నుంచొని చక్కగా వచ్చి డబ్బులు తీసుకొని ఇటు తీసుకుంటున్నారు, మళ్ళీ అట్నుంచి ఇటు చిక్కుల్లో నుంచి ఉంటున్నారు, ఇటు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఏది కళ్ళ ముందు, లేకపోతే ఈ క్యూలోకి వస్తున్నారు, ఈ క్యూలో డబ్బులు తీసుకున్నారు, అటువే మళ్ళీ ఆ క్యూలో నుంచి ఉన్నారు, ఆ క్యూలో డబ్బులు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చక్కగా డబ్బులు ఇచ్చి ఇదిగోనండి ఈ కుటుంబం నుంచి వీళ్ళిద్దరు ఇచ్చేసాం, ఆ రెండు ఓట్లకి, ఆ 4 ఓట్లకి ఇచ్చేసాం. ఓకే, ఆ డౌట్ ఉంటే లేదమ్మా మీరు మీ వాళ్ళని కూడా తీసుకొని రండి, వాళ్ళని కూడా తీసుకొని ఇస్తామని చెప్పని మళ్ళీ వాళ్ళని చెప్పి పంపించడం, వాళ్ళు మళ్ళీ పోయి వాళ్ళని కూడా తీసుకొని రావటం. ఇట్లా చక్కగా ఆ పోలింగ్ బూత్లో ఉన్న ఓట్లన్నిటికీ టెంట్ వేసుకొని చక్కగా కూర్చొని దాని మీద పెట్టుకొని లిస్ట్ పెట్టుకొని డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారండి. ఏమిటండి, ఎక్కడ పోతుందండి ప్రజాస్వామ్యం? మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన మరో పక్కన ఎలక్షన్ కమిషన్ నేను వారిని ఎక్కడా కూడా, అంటే ఈసీకి ఉన్నటువంటి పరిధి వారికి ఉన్నటువంటి అధికార యంత్రాంగం తక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు శేషన్ గారి తర్వాత ఈసీ పరిస్థితులన్నీ కాలక్రమంలో తగ్గుతూ వచ్చినాయి. కాబట్టి వాటి గురించి మనం పెద్దగా మాట్లాడుకోకూడదు. కానీ వారికి అధికార యంత్రాంగం సకరించి చేయాలి. కానీ అధికారులు ఎవరూ కూడా సహకరించి చేసే పరిస్థితి తక్కువ. సరే, ఇక్కడ అట్లా టెంట్ వేసి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారండి, టెంట్ వేసి. ఇది ఒకటి. ఓటుకి 1,000 రూపాయలు, 500 రూపాయలు అనేటువంటి కాన్స్టిట్యున్సీ లేదు. 1,000 లేదా 1,500 లేదా 2,000 లేదా 3,000, హయ్యెస్ట్ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో 1,000, ఇంకొక అవసరమైతే 1,000-4,000 వెళ్ళేటువంటి పరిస్థితి ఒక 5-6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మిగిలిన మొత్తం యావరేజ్గా 2,000 రూపాయలు యావరేజ్గా పర్ ఓట్కి అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. కొన్ని కాన్స్టిట్యున్సీలు 1,000 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్, లేదంటే కొంచెం జనరల్ కాన్స్టిట్యున్సీలో కొంచెం అక్కడ క్యాండిడేట్స్ని బట్టి, తర్వాత 1,500, 2,000, 2,500, 3,000 ఇలా జరుగుతుంది. ఏం చెప్పాలి, ఎంత జరుగుతుంది, 220,000 ఓట్లుంటే 200,000 ఓట్లకి డబ్బులు ఇస్తున్నారు. ఈ పార్టీ వాళ్ళు 200,000 ఓట్లకి ఇస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళు 200,000 ఓట్లకి ఇస్తున్నారు. ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టమైనటువంటి వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకుంటున్నారు. వీళ్ళు డబ్బులు తీసుకోకపోతే ఓహో మీరు మాకు ఓటు వేయట్లేదు కదా, మీరు తీసుకోవట్లేదు అని వాళ్ళు అనుమానపడుతున్నారు. వాళ్ళ దగ్గర తీసుకోకపోతే ఓహో మీరు వాళ్ళకు ఓటేస్తున్నారు కదా, మా దగ్గర తీసుకోవట్లేదు అని వాళ్ళు అనుమానపడుతున్నారు. సరే, వీళ్ళ అనుమానాలు ఎట్లా తగలండినా కానీ
ఎట్లా తగలబడినా కానీ ఇద్దరు దగ్గర తీసుకోవటం అనేటువంటి దాన్ని గౌరవప్రదంగానే భావిస్తున్నారు. ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి గతంలో మనం చూస్తే, ఎందుకు చెబుతున్నానంటే కొంచెం సిగ్గుపడేటువంటి వాడు. అవును సార్, ఓటుకు డబ్బులు తీసుకుంటే బాగుండదేమో, కొంచెం చాటుగా తీసుకొచ్చిస్తే పోయిద్ది, కొంచెం పద్ధతిగా ఉంటే పోయిద్ది, ఎవరో చూడకుండా ఇస్తే పోయిద్ది అని చెప్పని కొంచెం ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఇప్పుడు టెంట్ వేస్తే టెంట్లో క్యూలో నిలబడి తీసుకునే పరిస్థితి వచ్చిందంటే అన్నీ వదిలేశారండి. ఏం వదిలేయలేదండి, ప్రజలేం వదిలేయలా. ఆ ప్రక్రియని సులభతరం అంటే అది తప్పు కాదు అనే విధంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఏంటంటే అది తప్పు అని చెప్పాల్సినటువంటి అంశాన్ని, అదేం తప్పు కాదు, మేము ఇస్తున్నాం మీరు తీసుకుంటున్నారు, మీరు తీసుకోకపోతే మాకు అనుమానం వచ్చింది, మేము ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకునేటానికి ఏంటి, ఇంకా పైపు వచ్చి ఎవరన్నా కాదులేండి మేము అట్లాంటివి తీసుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తానంటే ఊరుకుంటావా అంటారు. ఇలాంటి కూడా సెంటిమెంట్ లేదు. యా ఏంది రాజు గారు, లక్ష్మీదేవి ఇంటికి వస్తారు, మీరు ఎప్పుడు డబ్బులు పంచలేదా? ఎప్పుడు లేదు సార్. సరే రేపు చెబుతా పదండి ఏదైనా కాన్స్టెన్సీ పోయి వాళ్ళు పని, మీరు పంచటువంటి అనుమానం చూసి చూడండి. ఒక జర్నలిస్ట్గా ఎప్పుడు కూడా చెప్ప గుర్తుపెట్టుకోండి, ఒక జర్నలిస్ట్గా అంటే మీ యాంకర్లకు అదే సమస్య, మీరు కూడా జర్నలిస్ట్గా వస్తేనే బాగుండిద్ది. ఈ యొక్క సమస్య ఉండిద్ది, మనం జర్నలిస్ట్గా ఉన్నప్పుడు గ్రౌండ్లో తిరగాలి, తిరిగితే తెలిసిద్ది. అంటే ఒక ఓటర్కి డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళ మనోభావం ఏంటి, వీళ్ళు చెప్పే పాయింట్లు ఏంటి, వాళ్ళు ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా పోలీసులు ఉంటారు, వాళ్ళు అసలు ఒక ఒక డివిజన్లో వాళ్ళు పంచుతూ ఉంటే వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు, అక్కడ ఉండేటువంటి ఒక ఆఫీసర్ ఉంటారు వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇది చాలా ప్రక్రియగా జరిగేటువంటి అంశం. సరే ఇలాంటివి మనం కొన్ని చెప్తా పోతే చాలా ఉంటాయిలేండి. మొత్తానికి ప్రజలు తప్పు కాదు, ఇచ్చేవాళ్ళు తప్పు కాదు, ఇచ్చేవాళ్ళది తప్పే, ప్రజలది తప్పే. మరి ఎవరు ఎవరిని ఎవరు అనాలి, కోడి ముందా కోడి ముందా గుడ్డు ముందా చెప్పండి. ఏదో సినిమాలో చెప్పినప్పుడు కోడి ముందే గుడ్డు వెనకాల అన్నట్టు చెప్పాల్సి వస్తుంది. కోడి ముందే గుడ్డు వెనకాల, మరి ఇచ్చేవాళ్ళది ముందే కదా, తీసుకునేవాళ్ళు వెనకే కదా, మరి తీసుకునేవాళ్ళు వెనకైనప్పుడు ఇచ్చేవాళ్ళు ముందే కదా. అందుకని ఎవరు ఎవరిని ఏది దీంట్లో చెప్పలేం. సరే మొత్తానికైతే ప్రక్రియ చక్కగా సజావుగా నీతివంతంగా సమర్థవంతంగా బాధ్యతాయుతంగా జరుగుతూ ఉంది. చాలామంది అయినా కానీ చాలామంది డబ్బులు వెనక్కి పంపిస్తున్నారు. ఇద్దరి దగ్గర మేము తీసుకోము, మీ డబ్బులు మాకు వద్దు. నిజంగా వాళ్ళకి సెల్యూట్ అండి. వద్దు మాకు, మేము తీసుకోము, మా ఓటు మేము వేస్తాం, మీరు మా దగ్గర రావద్దు, డబ్బులు ఇవ్వద్దు, మేము ఎవరికి వేయాలో వాళ్ళకి వేసుకుంటాం, మీరివ్వద్దు వాళ్ళు ఇవ్వద్దు, ఇద్దరు ఇవ్వద్దు అని చెప్పి పంపిస్తున్నారు. రానిట్లేదు ఇళ్ళకి, కొన్ని ఇళ్ళకి మీరు రావద్దు. ఒక ఆయన బోర్డు పెట్టాడు, ఒక పెద్ద ఆయన, మా ఇంటికి ఎవరు ఓట్లకు డబ్బులు ఇస్తామని రావద్దు అని ఒక పెద్ద ఆయన బోర్డు పెట్టాడు రావద్దని. ఒక ఉపాధ్యాయుడు తాడేపల్లిగూడెం ప్రాంతంలో. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి వారు అంటే ఒక నిబద్ధతతో వాళ్ళకి ఆ ప్రజాస్వామ్యం మీద, ఓటు విలువ మీద వాళ్ళకి తెలిసినటువంటి ఒక అవగాహన. అంటే ఎన్నికల సంబంధించిన అధికారులు కూడా ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఎలా అయితే ప్రచారం చేసుకుంటున్నారో, ఎలా అయితే డోర్ టు డోర్ తిరుగుతున్నారో మాకు ఓట్లు వేయండి అని చెప్పని, అలాగే ఎన్నికల అధికారులు కూడా ఓటు యొక్క బాధ్యతని, ఓటుని అమ్ముకోవటం వల్ల జరిగేటువంటి నష్టాన్ని, ఓటును అమ్ముకోవటం వల్ల జరిగేటువంటి ప్రజాస్వామ్యానికి జరిగేటువంటి విఘాతాన్ని వారికి అయ్యి వారు కూడా క్యాంపెయిన్ చేయాలి, తెలియజేయాలి. వాళ్ళు అవన్నీ తెలియజేయకుండా వాళ్ళు సైలెంట్గా ఏదో మా పని అయిపోయిందిరా, మేము నిర్వహించాం అయిపోయింది కదా అని అనుకుంటే ఇలాగే ఉండిద్ది. అందుకని అలా కాకుండా వాళ్ళు కూడా వీళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారో అలా ప్రచారం చేయగలిగితే బాగుండిద్ది. ఇప్పుడు 2-3 వెహికల్స్ పెట్టి తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళు కూడా 2-3 వెహికల్స్ డొనేట్ చేయాలి ఈసీకి, ఈ ప్రచారం చేయడం కోసం, అప్పుడు బాగుండిద్ది. సరే ఇలాంటివి చాలా చేయాల్సినటువంటివి ఉన్నాయి. మొత్తానికి డబ్బులు ప్రక్రియ బాగా జరుగుతుంది. ఎంపీ క్యాండిడేట్లు ఆర్థికంగా బలంగా ఉన్న దగ్గర కొంచెం శరవేగంగా జరుగుతుంది, ఎంపీ క్యాండిడేట్లు వీక్గా ఉన్న దగ్గర కొంచెం చక్కగా తక్కువగా జరుగుతుంది. కానీ రెండు ప్రధాన పార్టీలు రెండూ కూడా కూటమి ప్లస్ పార్టీ వైసీపీ, వాళ్ళందరూ ఇద్దరూ కూడా చక్కగా
క్యాండిడేట్లకు సంబంధించిన దాంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వాళ్ళకి ఎవరికైతే వాళ్ళు ఎంతైతే కావాలో వాళ్ళు ఎంతైతే పెట్టుకుంటా ఉన్నారో మిగిలిన ఎంత బ్యాలెన్స్ అయితే ఉందో ఆ బ్యాలెన్స్ని చక్కగా వాళ్ళు డెలివరీ చేశారు. మరి ఎంత డబ్బు డెలివరీ అవుతూ ఉంటే మరి ఎట్లా అనుకుంటే మరి వెళ్ళింది పాల క్యానుల్లో వెళ్ళింది, కంటైనర్స్లో వెళ్ళింది, ఈ కొరియర్ ఇవి ఉంటాయి కదా సర్వీసెస్ స్విగ్గీ జొమాటో కూడా వెళ్ళిన అవి చిన్న చిన్న ఐ టు టీ ఐ తుత్తి అవి నెక్స్ట్ థర్డ్ లెవెల్ డెలివరీస్ అవి కాదు పార్సిల్ సర్వీసెస్ కొరియర్ పార్సిల్ సర్వీసెస్ వాటిల్లో వెళ్ళినాయి, ట్రైనుల్లో వెళ్ళినాయి, బస్సుల్లో వెళ్ళినాయి, ఇలా ఒక దగ్గరని కాకుండా రకరకాలుగా ఎన్ని విన్యాసాలు చేయాలి అన్ని విన్యాసాల ద్వారా మొత్తానికి చేరవేశారు, వెళ్ళిపోయింది, డెలివరీ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ 70-80% పంచడం కూడా అయిపోయింది. ఇక్కడ కూడా పెద్ద మనుషుల పంచాయతీ ఒకటి జరిగింది చాలామంది దగ్గర, చాలా నియోజకవర్గాలు నాకు ఇందాక తెలిసింది ఒక పంచాయతీ ఒక అతను 3,000 పంచుతానంటున్నాడట. ఈయన నేను 3,000 పంచుతానంటున్నారట. అందులో మొత్తానికి వీళ్ళకి వాళ్ళకి కాల్సిన పెద్ద మనిషి, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నువ్వు 3,000 వాడు 3,000 పంపించినందుకు ఇద్దరు పెద్ద మనిషి తరా చదువుతున్నాం 2,000 రూపాయలు కూడా పంచేసుకోండి అంటే బాగుంది ఇదేదో అని చెప్పని మొత్తానికి 2,000 రూపాయల దగ్గరికి సెట్ చేసి దాన్ని కట్ ఆఫ్ ప్రైస్ పెట్టేసి పెద్ద మనిషి మాటని ఇద్దరు కూడా 2,000 దగ్గరికి అందరూ అంటే ఏమైంది 2,00,000 కోట్లకు పంచితే 7-20 కోట్లు మిగులుతున్నాయి, 7-20 కోట్లు మిగులుతున్నాయి, మొత్తానికి పెద్ద మనిషి మాటను బట్టి 40 కోట్లు సేవ్ అయింది. ఇలాంటివి కూడా జరుగుతాయండి. వాళ్ళిద్దరూ కూడా ఈయన్ని నమ్మారు, ఆయన మాటకు విలువ ఇచ్చారంటే అది కూడా మనం గౌరవించాల్సింది. వాళ్ళు మాటకు గౌరవించడం కాదు, వాళ్ళ డబ్బుకు వాళ్ళు విలువ గౌరవించుకున్నారు, డబ్బుకి గౌరవం ఇచ్చారంటే పెద్ద ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఎవరో ఒకరు చెబితే బాగుండని ఉంటారు, వెయిట్ చేస్తుంటారు. ఎందుకు చెబితే సరే అప్పుడు ఆ విషయంలో ఎవరి డబ్బులైనా జాగ్రత్తగానే ఉంటారు, ఎవరి డబ్బులైనా జాగ్రత్తగానే ఉంటారు. 2,000 రూపాయలు పంచుదాం అనుకున్నారు, 2,000 రూపాయలకి పంచేశారు, ఇద్దరు 20 కోట్లు మిగిలింది కదా. మరి వాళ్ళిద్దరు కనుక చెరువుకు వెయ్యి ఇద్దామని అనుకున్నారు అనుకోండి, మళ్ళీ ప్రజలు ఒప్పుకోరు. అందుకని పెద్ద మనిషి ఏం చేశారంటే దాన్ని సెటిలైట్ చేసి ఓకే చెరువు మిగిల్చుకోండి, అనవసరం పంచొద్దాం, మీరు పంచినా ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళు వేస్తారు కాబట్టి మీరు ఇది చేసుకోండి అంటే చక్కగా అలా జరిగిపోయింది. ఇలాంటివి కొన్ని వందలు కొన్ని వేలు కదా, 175 కాబట్టి ఒక 50 నియోజకవర్గాల్లో ఇలా పెద్ద మనుషులు ఒప్పందాలు జరిగింది. డబ్బు దగ్గర అందరికీ ప్రేమే కదా. సరే ఓకే, ఇది ఒక అంశం. ఇక ప్రయాణాలు అడుగుని చెప్పే ముందు అజిత్ గారు ఉన్నట్లు ఉన్నారు కదా. అజిత్ గారు, ఏంది మేము కుటుంబ కథా చిత్రంలో నుంచి మనీలోకి వెళ్ళి అట్లా నుంచి బయటకు వచ్చాము. సరే ఏంటి ఇప్పుడు కుటుంబ కథా చిత్రంలో ఏంటి ఎలా చూడాలంటారు, ఎలా అర్థం చేసుకోవాలంటారు, పాపం విజయలక్ష్మి గారు అమెరికా వెళ్తే ఎందుకు వెళ్ళారో అనుకున్నాం. కానీ ఎందుకోనండి అజిత్ గారు, నేను చూస్తే వారి ముఖంలో చాలా బాధగా ఉన్నారండి. ఏదో పాపం ఇకన తప్పన పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది చెప్పారా, లేక చెప్పాలన్న కసితో బాధపడుతున్నాను ఇవన్నీ అని చెప్పని చెప్పారు తెలియదు. కానీ మొత్తానికి వారు చెప్పినటువంటి ఆ సారాంశంలో కానీ లేదా వారు చెప్పినటువంటి ఆ ముఖ కవళికల్లో కానీ ఎక్కడో ఒక భయం అయితే కనపడుతూ ఉంది, ఒక భయం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని ఏ రకంగా తీసుకుంటారని భయం ఉందా లేకపోతే తెలియదు. కానీ మొత్తానికి అది అటువైపు భయం అని అనుకోవాలా అజిత్ గారు, లేకపోతే ఇటువైపు భయం అని అనుకోవాలా, ఎటువైపు నుంచి భయం ఉందని అనుకోవాలి? వంశీ గారు అంటే పూర్తిగా దాదాపు సరే ఈ సమయంలో చెప్పారు. జనరల్గా అది తల్లి పిల్లలకి సంబంధించిన ఇష్యూ వంశీ గారు, అంటే రాజకీయాలు ఎన్నికలు పక్కన పెడితే మొత్తం మీద జనరల్గా ఎప్పటి నుంచో జరుగుతున్న సంఘర్షణే ఇది. ఎప్పటి నుంచో ఆమె అటువైపే ఉన్నారు, ఏం చెప్పారో అటువైపే ఉన్నారు వంశీ గారు. దానికి అనుగుణంగానే ఆ గతంలో అక్కడ జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం కానీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడము, ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా చూస్తే ఆమె ఈరోజు చెప్పినది దాదాపు 2 ఏళ్ల నుంచే ఆమె అలానే ఉన్నారు వంశీ గారు. కాకపోతే ఈరోజు ఇక తప్పనిసరి అంటే ఇక ఇప్పుడు కూడా చెప్పకపోతే నష్టం జరిగిపోతుంది అని చెప్పి ఈరోజు మొత్తానికి చెప్పారు. ఆ చెప్పిన సందర్భంగా చాలా సంఘర్షణకి లోనైనట్లున్నారు వంశీ గారు. ఎందుకంటే ఇక కుటుంబం కదా, కుటుంబము అందులో అవతల పవర్ఫుల్, ఇక అన్నీ మనకు తెలిసినయే కదా, అధికారము అన్నీ ఉన్నాయి కాబట్టి
ఖచ్చితంగా ఇక మొత్తానికి ఆ తర్వాత జరిగే పరిణామాలని ఫేస్ చేయడానికి సిద్ధమయ్యే చెప్పినట్లుగా కనిపిస్తోంది వంశీ గారు. ఓకే, యుద్ధానికి సిద్ధమయ్యారనుకోవాలి. ఓకే సరేనండి. ఇక నెక్స్ట్ ఏంది, పంపకాలు శరవేగంగా జరుగుతున్నట్లున్నాయి మొత్తానికి, చాలా పద్ధతిగా వ్యవహారకంగా. ఎవరు కూడా ఇక్కడ ఈసీ కానీ లేకపోతే పొలిటికల్ పార్టీలు కానీ ఎవరు కూడా ఈసారి గొడవలు చేసుకోవట్లేదు. మీరు పంచాల్సింది మీరు పంచండి, మేము పంచాల్సింది మేము పంచుతాం. మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు, మేము డిస్టర్బ్ చేసుకోవద్దు, ప్రజలను కూడా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పని ఇద్దరు కూడా చక్కగా పనిచేస్తున్నారు. అంతేనా ఆసి గారు? వంశీ గారు, ఇప్పుడే అంటే ఈ మధ్యనే ఈరోజు మధ్యాహ్నం నుంచి వాట్సాప్లో ఒకటి తిరుగుతుంది వంశీ గారు, ఒక రకంగా ఓటుకి ఓటర్ చాలా పరిణితి చెందారు అని అని చెప్పి. ఎందుకంటే పాత రోజుల్లో స్వాతంత్రం వచ్చిన కొత్తలో కానీ దేంట్లోనైనా ఎవరన్నా ఒక పెద్ద మనిషి మాటకి భయపడో లేదంటే గౌరవము, ఆ రెండు వంశీ గారు, సగం భయము సగం గౌరవము, దాంతో ఓటేసేవాళ్ళంట వంశీ గారు. ఆ తర్వాత హామీలకు ఓటేసేవాళ్ళంట, హామీలు ఎక్కడా కూడా అవి నెరవేరవు, అది పెద్ద మోసము. ఆ తర్వాత మందు బాటిల్ కంట వంశీ గారు, అక్కడ నుంచి డబ్బుకి డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేసేవాళ్ళంట. కానీ ఈ రోజు ఓటర్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేయట్లేదు వంశీ గారు, డబ్బులు తీసుకొని వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి వేసుకుంటున్నారు ఓటు. ఆ డబ్బు తీసుకోవడమా లేదా డబ్బు ఇవ్వడమా అనేది ఓటుకి సంబంధం ఉండట్లేదు. కాబట్టి ఈరోజు ఓటర్ చాలా పరిణితి చెందాడు. డబ్బుకి డబ్బు అని అనేది ఓకే, వాళ్ళకి ఇష్టమై వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఓటర్ ఇచ్చిన వాళ్ళకి వేయట్లేదు కదా వంశీ గారు. ఎక్కడా కూడా మనకి దాదాపు ఒక 3-4 సార్ల నుంచి కూడా అదే కదా ప్రూవ్ అవుతోంది. ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఓటర్ మాత్రం ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తున్నారు. అందులో ఓటర్లకు కూడా ఈ మధ్య ఒకటి బాగా అనిపిస్తోంది వంశీ గారు, లేకుంటే తీసుకునేవాళ్ళు కాదు. ఏం వాళ్ళు వాళ్ళు ఏమైనా కష్టపడి సంపాదించిన డబ్బా ఇస్తుంది, మమ్మల్ని దోచిన డబ్బే కదా ఈ 5 ఏళ్లలో అని అనేది వాళ్ళ ఫీలింగ్ వంశీ గారు. కాబట్టి అది ప్రజాధనమే కాబట్టి తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి ఓట్ వేయాలో వాళ్ళకి వేస్తున్నారు కాబట్టి ఓటర్లలో విఘ్నత పెరిగింది అని అని చెప్పి ఒక వాట్సాప్లో తిరుగుతోంది వంశీ గారు. విఘ్నత పెరిగింది అని అనుకోవాలా, ఆలోచన పెరిగింది అనుకోవాలా, ప్రజాస్వామ్యం కూని అవుతుంది అనుకోవాలా ఐసి గారు? కూని చేస్తున్నాళ్ళు కదా వంశీ గారు, చేస్తున్నాళ్ళు. చేస్తున్నప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఎందుకు మిగల్చాలి? ఆ డబ్బు ఓటుని కొనడానికి వచ్చాడు అని అంటే, ప్రజాస్వామ్యాన్ని కొనడానికి వచ్చాడంటే, ఒక ప్రాథమిక హక్కుకి సంబంధించిన డిస్క్రిషన్ని కొనడానికి వచ్చాడు అని అంటే అది ఖచ్చితంగా మ్యానిపులేటరే కదా వంశీ గారు. అంటే మొత్తం కూడా అడ్డగోలుగా సంపాదించి మళ్ళీ సంపాదించుకోవడానికి తీసుకొచ్చిన డబ్బే కదా అది. కరెక్టే గారు, కరెక్టే గారు. ఇప్పుడు తీసుకొచ్చి గాంధీ మహాత్ముడు నుంచో పెట్టినా కానీ, గాంధీజీ నుంచో పెట్టినా కానీ డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేస్తారా అజిత్ గారు? డబ్బులు ఇచ్చినా కానీ వెయ్యరు వంశీ గారు. ఇప్పుడు జరుగుతున్నది అదే, తీసుకుంటున్నారు కానీ వెయ్యరు. గాంధీ మహాత్ముడు కాదు, ఎవరు వచ్చినా సరే ఇప్పుడు మీరు అన్నట్లుగా గాంధీ మహాత్ముడే వస్తారు వంశీ గారు. వచ్చి ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా మనకి ఆ మధ్యకాలంలో మనందరికీ గుర్తుంటుంది, ఎమ్మెల్యేలు అందరూ పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తే పాపం గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు బస్సులో వచ్చేవాళ్ళు వంశీ గారు. ఆ రోజుల గురించి నేను ఈ రోజుల గురించి అంటే, నాకు ఇందాక సిపిఐ రామకృష్ణ గారు ఏదో ప్రచారం చేసి చూసారా మేమేమైనా ప్రచారం చేసుకుంటున్నాం, వాళ్ళందరూ ఏమైనా డబ్బులు పంచుతూ ఉన్నారు, మా దగ్గర ఏమైనా డబ్బులు లేవు, మేమేం చేస్తాం జెండాలు ఎత్తుకొని తిరగటం తప్పితే మా బాధను అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నారు. అంటే కాస్త పోరాడేటువంటి నాయకులు, కష్టపడేటువంటి నాయకులు, ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల బాధ్యత కలిగిన నాయకులు, కానీ వాళ్ళని ఆదరించేటువంటి పరిస్థితి లేదు. పార్టీలు లేదా పార్టీ అఫిలియేషన్స్ లేదా డబ్బు దాని చుట్టూ తుండేటువంటి మంది మార్బలం ఈ కదా పనిచేస్తుంది అజిత్ గారు. అది నేను అంటది, ఇప్పుడు గాంధీజీ మహాత్ములు వచ్చినా కానీ పాపం ఆయన జెండా ఎత్తుకొని వెళ్ళాల్సింది, ఏం చేయలేము. వాళ్ళందరూ తీసుకొచ్చిన పార్టీలో వాళ్ళు కూడా డబ్బులు పంచుకుంటానే ఉన్నారు కదా వంశీ గారు. ఆ పార్టీలకు పుట్టిన పార్టీలే కదా ఇప్పుడు ఇవన్నీ. ఇప్పుడు చలామణిలో ఉన్న పార్టీలు, డబ్బులు పంచుతున్న పార్టీలు ఇవన్నీ కూడా, అంటే మొత్తం ఒక ట్రాన్సిషన్ అనేది ఇక్కడ దాకా వచ్చింది వంశీ గారు. అంటే మనకు ఒకసారి యుఎస్ లో కానీ అక్కడ చూస్తే వంశీ గారు, ఈ గొడవ అంతా లేకుండా అసలు అంటే పార్టీలకు సంబంధించి దేశంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్లు, ఇప్పుడు అంబానీనో లేదంటే అదానీనో, వాళ్ళందరూ కలిసి ఒక ఫండింగ్ చేస్తారు వంశీ గారు, ఏజెన్సీ థర్డ్ పార్టీ ద్వారా ఫండింగ్ చేసి, ఈ పార్టీ ఇప్పుడు ఐపీఎల్ ని గనక మనం ఫండింగ్ చేసి కొనుక్కొని వీళ్ళు గెలవాలా వీళ్ళు గెలవాలా అన్నట్లుగా వాళ్ళు కూడా ఫండింగ్ చేసి, వాళ్ళకి అఫీషియల్ గానే ఫండింగ్ చేసి వాళ్ళని దించుతారు రంగం. మీరు ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం తెస్తే గొడవ లేకుండా పోయింది అంటారు మీరు, అంతేనా మీ ఉద్దేశం? అది సాంప్రదాయబద్ధం కాదు వంశీ గారు, ఇక పూర్తిగా లాభి అంటే బట్టపైలు అయినట్టు.
అదే ఎట్లా అయిపోయిన కాడికి అయిపోయింది, ఇంకా అది కూడా తెస్తే అంతతో అయిపోయింది కదా అనేది మీ ఉద్దేశం. పూర్తి స్థాయిలో దాదాపు అలానే వచ్చింది కదా వంశీ గారు, ఎలక్షనీరింగ్లు, ప్రశాంత్ కిషోర్లు, ఇవన్నీ కూడా వాటిల్లో భాగమే కదా. ఓకే ఓకే ఓకే, అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని అంటే ఆ దిశగా అడుగులు వేస్తుందనే అంతేలేండి సార్, ఏం చేస్తుందండి వంశీ గారు. వ్యాపారం వైపుగా అడుగులు వేస్తోంది, వ్యాపారం పూర్తిగా వ్యాపారం అయిపోయింది వంశీ గారు పూర్తిగా. ఈసారి ఎలక్షన్స్ కి సంబంధించి మాత్రం వంశీ గారు, ఈసారి ఒక మంచి పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రజలు ఈ రోజు ఇక్కడ నుంచే కాదు వంశీ గారు, మొన్న మనం చెప్పాము సూర్య చెప్పారు కదా, అమెరికా దగ్గర నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ తో సహా రద్దీగా ఉందంట వంశీ గారు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న జనం తోటి. అదే విధంగా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ బస్సుల్లో సీట్లు లేకపోయినా బస్సుల మీద ఎక్కి లేడీస్ కానీ, ఈవెన్ చదువుకునే అమ్మాయిలు వంశీ గారు, లేదా చిన్న ఉద్యోగాలు అప్పుడే యంగ్స్టర్స్ ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, అందరు కూడా అసలు ఆంధ్రప్రదేశ్ వైపు ఇంత పెద్ద మొత్తం కొన్ని చోట్ల కూడా డిజిటల్ పేమెంట్స్ కూడా చేస్తున్నారని చెప్పని, క్యాష్ కన్నా డిజిటల్ పేమెంట్స్ కొంతమంది అడుగుతున్నారంట. కాదండి, ఇప్పుడు మనం ఆన్లైన్ పేమెంట్స్ క్యాష్ ఎక్కడ ఉండకూడదు అని చెప్పని చెప్పారు కదా, మరి ఎట్లొచ్చిందండి ఇంత క్యాష్? వేల కోట్లు వచ్చేసింది. అవునండి, వేల కోట్లు బయటకు వచ్చింది. 500 నోట్లు కూడా బ్యాన్ చేస్తే పోయేదేమోనండి, వీళ్ళు 2000 నోట్లే బ్యాన్ చేశారు. అంటే వాళ్ళకి తెలుసు కదా ఏది ఉంచాలి ఏది తీయకూడదు. యా, ఈ ముందు జాగ్రత్తగానే ఉంచారంటారా? మరి అంటే అర్థం కావట్లే, మరి ఇంత డబ్బు మనం విడిగా అసలు ఏమనుకుంటాం, ఇంత క్యాష్ ఎక్కడ అసలు ఉండిద్ది అని డౌట్ వచ్చింది ఆ రోజు. ఇప్పుడు చూస్తేనే మరి అంత క్యాష్ రొటేషన్లోకి వచ్చింది కదా ఏపీలో, దాదాపు అవునన్నా కాదన్నా లోపల ఉన్న డబ్బు దాదాపు 7,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అయింది కదా, ఈజీగా బయటకు వచ్చేసింది కదా. 3,000 కోట్లు పంచడానికే అయింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అది భారీ ఎత్తున పంచుతారనుకున్నారు, కానీ పాపం ఆయన ఆ స్థాయిలో పంచలేదు. మధు ఉన్నారు సార్. మధు సార్, గుడ్ ఈవినింగ్. సార్, ఏంటి చెప్పు ఇకనా, ఎంతవరకు వచ్చింది పేమెంట్ సిస్టమ్, ఎంతవరకు అయిందంటావు, డెలివరీస్ ఎంతవరకు అయిపోయినాయి అంటావు? ఆల్మోస్ట్ 200 కోట్లు అయితే దాటిపోయింది సార్ ఏపీలో, అంటే 300 కోట్ల దగ్గర కూడా వచ్చింది. ఏంటిది అది చూసుకుంటే? ఏంటిది అది డబ్బులు సార్? 200 కోట్ల సార్, నేను చెప్పేది నిజమే సార్. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్లో అవును సార్, 297 కోట్లు పట్టుకున్నట్టుగా కాసేపు క్రితమే. 297 కోట్లు దొరికిందంటావా? అది సార్ నేను చెప్పేది. ఓకే, అంటే నేను అంటే పంచింది ఆ 2,000 కోట్ల రూపాయల పైన పంపకాలు అయిపోయింది ఇప్పటికే. చిరు 2,000 అంటే 4,000 కోట్లు అయిపోయింది. 4,000 కోట్లు పంచితే 297 కోట్లు దొరికిందా? దొరికింది. అయితే ఇక్కడ ఒకటి సార్, ఈ జస్ట్ అది చాలా సింపుల్ అమౌంట్ ఏదైతే ఉందో అది 297 కోట్లు ఏదైతే అది పక్కన పెట్టేస్తే, ఈరోజు రాత్రి నుంచి కూడా 500 నోట్లు ఉంటాయి కదా సార్ వీధుల్లో, రోడ్లల్లో ఇలా తిరుగుతూ ఉంటాయి సార్ ఈరోజు నుంచి. రేపు రాత్రి అంటే ఇలా తిరుగుతూ అంటే 500 నోట్ల కట్టలు ఉంటాయి కదా సార్, ఆ కట్టలన్నీ కూడా జేబుల్లో నింపుకొని వీధుల్లో, గ్రామాలలో, పట్టణాలలో, అర్బన్ ఏరియాలలో, వాటిల్లో అసలు మామూలుగా కాదు సార్, ఈ ఏరియా నాది కాదు, అన్ని ఏరియాలు నావే అన్నట్టుగా జస్ట్ 500 నోట్లు, ఇంకా వేరే ఏ నోట్లు లేవు సార్. ఓకే, కేవలం 500 యథేచ్ఛగా విర్రవీగుతుంటాయి అంటావు. ఎవరు బ్యాగ్లో పెట్టినా, ఎవరు జేబులో పెట్టినా, ఎవరి దగ్గర పెట్టినా అవి వేసుకోవటం, వాటితో పాటు ఓటర్ లిస్ట్ కూడా ఉండిద్ది. డెఫినెట్గా వాటితో పాటు ఓటర్ లిస్ట్ కూడా ఉండిద్ది, అంటే టిక్ కొట్టుకోవడానికి. 4 కోట్లు ఓకే డన్, 6 కోట్లు ఓకే డన్, ఓకే అయిపోయింది, ఎంత ఇచ్చేసాయి ఇస్తారు సార్? ఇచ్చిన తర్వాత ప్రమాణం చేయాలి సార్ అక్కడ. ప్రమాణాలు తక్కువలే సార్, ప్రమాణాలు పెద్దగా ఉండవు, కానీ కొద్ది కొన్ని దగ్గర ఉంటుంది, కానీ ఎక్కువ మంది దగ్గర లేవు. సెంటిమెంట్ సార్ ఇక్కడ లేదు, ఇప్పుడు అది పోయింది వాళ్ళు చేయట్లా. సార్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రమాణాలు చేయము సార్, మీరు వెళ్తే వాళ్ళకే వేసేస్తాం, వాళ్ళ దగ్గర 2 కలిపి తీసుకుంటాం, వాళ్ళు మిరుస్తున్నారు, మేము వాళ్ళకి ప్రమాణం చేయము, మీకే వేస్తాం, మాకు వాళ్ళ డబ్బులు మీ డబ్బులు 2 కలిపి మాకేమని అంటున్నారు వాళ్ళు. కొంతమంది అట్టున్నా కానీ ప్రమాణాలు అయితే చేయించుకుంటున్నారు. రూరల్లో బాగా, రూరల్లో అట్లాంటివి జరుగుతుంది, జరుగుతున్నాయి సార్. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే సార్, చోటా మోటా నాయకులు ఉంటారు కదా సార్, అంటే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉంటారో, ఆ క్యాండిడేట్కి సంబంధించినటువంటి చోటా మోటా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి డబ్బులు వచ్చేసాయి. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఏమవుతుంది,
వాళ్ళు మైండ్లో ఎక్కడో ఒక పురుగు ఉంటాడు కదా సార్, మైండ్లో ఉన్నటువంటి ఒక చిన్న చిప్పు ఒక మాట చెప్తుందంట, ఎందుకు పంచడం, ఎలాగో ఓడిపోతున్నాం కదా, పనిచేసామని చెప్పేస్తాం కదా, మన దగ్గరే పెట్టుకుంటాం, ఇది ఫ్యాక్ట్ సార్. ఇది చోటా మోటా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు పంచకుండా పనిచేశాము అని చెప్పి ఎలాగో ఓడిపోతాం కదా అనేసి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు. సో డబ్బులన్నీ కూడా అమ్మదు, గతంలో అలా జరిగేది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటాడో ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించినటువంటి ఆ డివిజన్ నాయకుడితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి మనిషి ఒక మనిషి, ఎంపీ అభ్యర్థికి సంబంధించిన మనిషి ఇంకొక మనిషి, ఇట్లా ముగ్గురు సంరక్షణలో ఆ పంపకాలు జరుగుతున్నాయి. అంటే అనుమానాలు రాకుండా ఇబ్బంది రాకుండా ఉండటం కోసం అలాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి అంశానికి శ్రీకారం చుట్టారు. బట్ ఇంతకుముందు నువ్వు చెప్పినట్టుగా గతంలో ఎట్లా ఓడిపోతున్నాం కదా అని చెప్పని జేబులు వేసుకునేవాళ్ళు ఉండేవాళ్ళు, అట్లా కొంత జరుగుతుండే. ఇప్పుడు గ్రామాల్లో ఏంటంటే గ్రామాల్లో డబ్బులు గనక ఒక దగ్గరకు వచ్చిందనేది ఆ ఊర్లో ఉన్న ముందు 10 మంది చెబుతారు, మీకు ఎంత పంపించాము, మీకు ఎంత వచ్చింది, మీరు డెలివరీ చేసుకుని అంటారు. ఇప్పుడు 10 మందికి తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి కూర్చొని ధర్నా చేస్తారు, మా డబ్బులు ఇవ్వలేదు, మీరు డబ్బులు తెచ్చారు కదా, మా డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని అడిగేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మధు కరెక్టే, మీరు చెప్పినది కరెక్టే కాదండి, కానీ ఇక్కడ విలేజెస్ రూరల్ కావచ్చు లేకపోతే అర్బన్ ప్రాంతాల్లో లేకపోతే పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో కూడా డిఫరెంట్గా డబ్బులు పంచడం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చెప్పినట్టు కొంతమంది ఎవరైతే ప్రమాణం చేయించుకుంటారు, కొంతమంది వచ్చేసి మేము మీకే వేస్తామని చెప్తారు, మరి కొంతమంది ఇంకొక రకంగా చెప్తారు. కానీ మైండ్లో అంటే ఓటర్ల మైండ్లో ఏపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎవరైతే ఏపీకి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి లేకపోతే బెంగళూరు నుంచి చెన్నై నుంచి అక్కడికి వెళ్తున్నారంటే, అంటే ఏపీకి వెళ్తున్నారు అంటే ఓట్ల సంఖ్య ఓటింగ్ శాతం పెరగబోతుంది సార్, డెఫినెట్గా ఇది జరగబోతుంది. అంటే గతంలో ఇప్పుడైతే సంక్రాంతి పండగ టైంలో మనం చూసిన రద్దీ అంతా కూడా చూసాము, అటువంటి వెదర్ ఈ రోజు మళ్ళీ ఓటింగ్ కోసం కనబడుతుంది అంటే ఏ పార్టీకి వేసినా మనకు అనవసరం. అంటే ఎవరు గెలిచినా సరే, గెలుపు ఏ పార్టీదైనా సరే, గెలిపించడానికి పడిన అడుగులు మాత్రము లక్షల్లో సార్, అది ఇక్కడి నుంచా ఎక్కడి నుంచా తర్వాత పెడితే. ఎందుకు అంటే సార్, ఇక్కడ ఒకటే ప్రధానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అందరూ కూడా చూశారు ఇక్కడ. ఎందుకంటే 5,000 రూపాయలు సార్ ఇక హైదరాబాద్ నుంచి ఒక కారు వేసుకొని ఏపీ వరకు వెళ్తే డెఫినెట్ సార్ రైట్ మొత్తం పంపకాల వరకు అయింది, ఆ పంపకాల వరకు అయిపోయింది సార్. అంటే ఇక్కడ ఏమవుతుందండి సార్, సరే బెట్టింగ్లు బాగా జరుగుతున్నాయా సార్? సార్ బెట్టింగ్లు బాగా జరుగుతున్నాయా? బెట్టింగ్లు అద్భుతంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటి సార్, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కావచ్చు లేకపోతే ఇంకొక తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి కావచ్చు, ఈ కూటమికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో డెఫినెట్గా ఒక పార్టీకి సంబంధించి, అంటే ఏ పార్టీ నేను చెప్పట్లేదు, ఒక పార్టీ అయితే చెప్పకూడదు కాబట్టేసి ఒక పార్టీ వైపు అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కూడా అమౌంట్ పెట్టేస్తున్నారు. ఒక అమౌంటే కాకుండా పొలాలు కావచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ పేపర్లు కావచ్చు, వాటన్నిటినీ కూడా ఒక పార్టీ వైపు పెట్టేశారు. ఆల్రెడీ కొంతమంది బ్యాంకులకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి సార్. అంటే ఈ పార్టీకి సంబంధించి మేము ఈ వైపు ఇంత పెడుతున్నాము పెట్టేశారు, దానికి రిజల్ట్స్ తర్వాత రాబోతుంది. కానీ ఒకటైతే ఫైనల్ సార్, మనం ఒక మాట చెప్పచ్చు ఇందులో, ఓటింగ్ ఏదైతే ఉందో సార్, ఈ రోజు ఓటింగ్ ఓట్ అనేది వేయకపోతే రేపు ప్రశ్నించే అధికారం అయితే ఉండదు సార్. డెఫినెట్గా మనం కూడా మహానీ తరపున చెప్పచ్చు సార్, ఈ రోజు నువ్వు ఓట్ వేయకపోతే రేపు క్వశ్చన్ అడిగే అధికారం నీకు ఉండదు. సో నువ్వు ఓటు వేయకుండా క్వశ్చన్ చేస్తే మంట లేకుండా వంట వండడమే సార్. కానీ అంతకుముందు ఒక సినిమాలో మీరు డబ్బులు తీసుకుని ఓటు వేస్తే మీకు ప్రశ్నించే రైట్ ఎక్కడ ఉందని అంటాడు శ్రీకాంత్ సార్. కరెక్టే సార్, ఇప్పుడు ఆపరేషన్ తీసుకొని ఆపరేషన్ దుర్యోధనలో శ్రీకాంత్ చెప్తాడు ఓటర్లందరూ వచ్చిన తర్వాత మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా అని అడుగుతాడు, కాదండం లేదు. కానీ ఇక్కడ ఏంది, ఏపీ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా చూడాలి కదా సార్. ఇప్పుడు డబ్బులు తీసుకున్నా డబ్బులు తీసుకోకపోయినా సరే కొంతమంది డబ్బులు కూడా పక్కన పెడతారు, డబ్బులు కూడా నీ డబ్బులే అవసరం లేదు మా మైండ్లో ఉందని చెప్తారు. ఇక్కడ సిచ్యువేషన్ చూడాలి, అంటే గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉంది. అసలు బేస్మెంటే స్ట్రాంగ్గా లేనప్పుడు పైన 10 అంతస్తులు కడితే ఉంటుందా సార్? అది ఓకే ఉండదు కదా, మొత్తం కూలిపోయి దాంట్లో ఉన్నాడు మొత్తం పోతారంటావు. బేస్మెంట్ అంతా కూడా ఏదో కట్టే, బేస్మెంట్ కనబడితే కళ్ళ కనబడేది కాదు సార్, కావాల్సింది 4 పిల్లర్లు పెట్టేసి దాని మీద బిల్డింగ్ కట్టేస్తే అవ్వదది. ఓకే, ఆ బేస్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఓకే, ఉన్న వాటినే కూల్చేసే విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు
రానున్న రోజుల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, నాకు తెలిసి ఉన్నటువంటి సమాచారం ప్రకారం, వాళ్ళ కోసం ఎవరైతే ఇప్పుడు ఓట్లు వేయడానికి వెళ్తున్నారో వాళ్ళు వాళ్ళ కోసం ఓటు వేయడానికి వెళ్ళట్లేదు సార్. వాళ్ళ పిల్లల కోసం అయితే వెళ్తున్నారు సార్. వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఈరోజు మేమున్నా లేకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి కాబట్టి కదిలారు కదిలారు లక్షల్లో ఏపీకి అయితే వెళ్ళిపోయారు సార్. ఓకే, రైట్ రైట్ మధు. ఇక నెక్స్ట్ సబ్జెక్టు ఓటు కోసం సొంతళ్ళకు భారీగా తరలుతున్నటువంటి జనం. అయితే ఇక్కడ మనం కంసాన్ చూడాల్సిన పాయింట్ ఏంటంటే, బస్సు, కారు, ట్రైన్, బస్సు, కారు, ట్రైను, విమానం, ఈ నాలుగు మొత్తం ఫుల్. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు సంక్రాంతి పండగకి గనక హైదరాబాద్ నుంచి ఎలా అయితే గ్రామాలకు తరలి వెళతారో అలాగా ఈరోజు అలా తరలి వెళ్ళిపోతూ ఉన్నారు. 3 రోజులు సెలవులు వచ్చినాయి. సోమవారం ఎలాగో సెలవు ప్రకటించారు ఎలక్షన్ రోజు కాబట్టి. సాటర్డే సండే సెలవ, మండే సెలవ, 3 రోజులు. సంక్రాంతికి గనక భోగి, సంక్రాంతి, కనుమ రోజు ఎలా అయితే సెలవు వస్తుందో అలాగే 3 రోజులు సెలవు వచ్చేసింది. మొత్తం అసలు ట్రాఫిక్ టోల్గేట్ల దగ్గర గంటలు ఆగిపోతుంది. అలా సంక్రాంతి పండగకి ఎలా అయితే ఆనందంగా ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పండగ చేసుకోవడానికి వెళతారో అలా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళు ఈసారి కసితో ఓటు వేయటానికి వెళ్ళిపోతున్నారు. కసితో ఓటు వేయబోతున్నారు. మరి అంత కసితో వాళ్ళు ఓటు వేయాలి అనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఒక ప్రభంజనం అయితే జరగబోతుంది. జనరల్గా సంక్రాంతి పండగకి వెళితే చక్కగా వస్తా అరిసెలు తీసుకొని వస్తుంటారు, పిండి వంటలు అయ్యి. ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తానికి ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి ఒక పెనుమార్పుని సృష్టించి అయితే వస్తారని అనిపిస్తుంది. మరి అట్లా వెళుతున్నటువంటి వాళ్ళ చూస్తే బస్సులు దుర్మార్గంగా రేట్లు పెంచేశారు. బస్సులు విజయవాడ వెళ్ళటానికి 1000 రూపాయలు, 1500, రాజమండ్రి వెళ్ళటానికి 2000, ఇట్లా పెంచేశారు. అట్లాగే కార్లు ప్రయత్నంగా పెరిగి, సరే సొంత కార్లు ఉన్న వాళ్ళంటే ఓకే ఇబ్బంది లేదు, 4-5 కలిసి వెళ్ళిపోతున్నారు. బస్సులు అట్లాగే ఖాళీలు. వాళ్ళ ఫ్లైట్లో చూస్తే రాజమండ్రికి దాదాపు మొత్తం ఫుల్. జనరల్గా అడిగితే ఈ 2 రోజుల నుంచి అట్లాగే ఉందండి, ఫుల్ అవుతుంది అని అన్నారు. అంటే ఏంటి, ఓట్లు వేయటానికి వెళ్ళిపోతున్నారు యూత్. ఐటీ నిపుణులు కావచ్చు, ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇక్కడ ఇంకొక ఇతర చేసుకునేటువంటి వాళ్ళు, సాధారణమైనటువంటి వ్యక్తులు కావచ్చు, చిన్న చిన్న బిజినెస్ ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదో ఒక ప్రతి ఒక్కరూ కూడా అంత స్థాయిలో అంత ప్రపంచంలో వెళ్తున్నారు అని అంటే ఊహించనటువంటి పరిణామం అయితే జరగబోతుంది. వాళ్ళని అడ్డుకునేందుకు కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంట. వీళ్ళని రానియొద్దు, వీళ్ళు రాకుండా ఆపండి, వీళ్ళు ఎందుకు వస్తారు, వీళ్ళు వచ్చి ఓటు ఎట్లా వేస్తారు అని కొంతమంది. కొంతమంది అసలు వీళ్ళకి అక్కడ కూడా ఓటు ఉండేది కదా, వీళ్ళు రాని ఓటు, ఇట్లా కొంతమంది రకరకాలుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. పొలిటికల్ పార్టీ లీడర్లు పర్టికులర్గా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి బస్సులు ప్రత్యేకంగా బస్సులు పెట్టి వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళది అదొకటి. దాదాపు అట్లా బస్సులు కూడా విపరీతంగా బుక్ అయిపోయినా ఇంకా బస్సులు లేవు. ఇక బస్సులుంటే బస్సులు బుక్ చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. మనం కనుక పెళ్ళిళ్ళకి గనక ఊర్లో ఇంకొక ఊరు పెళ్ళి అయితే ఇక్కడ బస్సు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆరున కొట్టి బస్సు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి ఆ బస్సు అయిపోయిన భోజనాలు అయిపోయిన తీసుకొస్తారు. ఇప్పుడు కూడా అలాగే వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళి ఆడుంచి ఆ రోజు తర్వాత రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టి పంపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వాళ్ళు తీసుకెళ్ళాలనుకున్నా కానీ వీళ్ళకి వెళ్ళాలన్నటువంటి ఉత్సాహం ఉండాలి. గతంలో లేదు ఇది. ఈసారి ఎందుకో ఇక్కడున్న ప్రజల్లో ఒకటి ఎక్కడో ఫైర్ వచ్చింది. ఆ ఫైరు రేపు ఆ మిషన్ల మీద కనపడబోతుంది అనిపిస్తుంది. మరి ఎవరికో కానీ ఆ మేట బలంగా నొక్కుతారని అయితే స్పష్టంగా అర్థమవుతుంది.
మరి ఆ విధంగా వాళ్ళు ఇందాక అన్నట్టు కసితో ఉత్సాహంతో అనుకోవచ్చు. మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు, కసితో అంటే ఇది ఎవరికి ఎఫెక్ట్ కాబోతుంది? ఖచ్చితంగా కసితో వెళుతున్నారు అని అంటే వారు ఆలోచన అంటే ఆ రాష్ట్రం గురించి అయ్యుండిద్ది, ఆ రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తారు అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నారు. ఆ రాష్ట్రానికి ఎవరైతే మంచి చేయగలుగుతారు అనేటువంటి బాధ్యతతో వెళ్తున్నారు. ఆ రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేస్తున్నారు వారి మీద కసి తీర్చుకోవాలని వెళుతున్నారు. ఇక్కడ మనకంటే ప్రజలకి ఎక్కువగా అర్థమైంది. అందుకని కొన్ని ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా మనం మాట్లాడాలి కాబట్టి నిబంధనలలో లోబడి ఏ పార్టీకి సంబంధించిన అంశాలని మాట్లాడకుండా, ఏ పార్టీకి సంబంధించిన అంశాలను తెలియజేసి మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఎవరు హైదరాబాద్ని బాగు చేశారు, ఎవరు ఈ హైదరాబాద్ నిర్మాణంలో క్రియాశీలమైన పాత్ర పోషించారు, ఇంత పెద్ద నిర్మాణం జరిగినప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇంత పెద్ద నిర్మాణం జరిగినప్పుడు ఎంతమంది ఆర్థికంగా లాభపడ్డారు, ఇంత పెద్ద నిర్మాణం జరిగినప్పుడు వాళ్ళ ఆస్తులు విపరీతంగా ఎలా పెరిగాయి, ఇంత పెద్ద నిర్మాణం జరిగినప్పుడు ఎంతమంది కుటుంబాలు బాగుపడ్డాయి, అదేవిధంగా ఎంతమంది పిల్లలు వాళ్ళ విద్యా విధానం మెరుగుపడింది, ఇవాళ సమాజంలో ఎంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నారు అది. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరి వలన మంచి జరిగింది, ఎవరి వలన ఇప్పుడు ప్రయోజనం జరిగింది, ఎవరి వలన మనకు బాధ్యత ఉంది, ఎవరి వలన ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఎవరి వలన ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని ఆలోచించి వారు కసితో వెళ్తున్నారు. కసితో వెళ్ళటం అంటే అది ఆ ఫైర్ అనేది అక్కడ కనపడుతుంది. బట్ వాళ్ళు డిసైడ్ అయ్యి వెళ్తున్నటువంటి ఓటుగా చూడాలి. అన్నీ ఒకవైపు ఉండవు, అటు ఇటు రెండు వైపులు ఉంటాయి, బట్ మెజారిటీ ఓటు ఎటువైపు వెళ్తుంది అనే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇటు దాదాపు మొత్తం ఫుల్. మరి ఇప్పుడు అంత ప్రభంజనంతో వాళ్ళు వెళ్తున్నారు. సరే, అనిల్ ఉన్నారు సార్. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి కసితో వస్తున్నట్లున్నారు ప్రజలు, కసితో ఒక బాధ్యతతో వస్తున్నట్లున్నారు. ఏంటి మొత్తానికి గుంటూరు రావాలంటే 2,000 రూపాయల టికెట్ అంట. అసలు ఇప్పుడైతే కార్లు మొత్తం ట్రావెల్స్ మొత్తం హైదరాబాద్ నుంచి అక్కడికి వాళ్ళు ఏం చేశారంటే సింపుల్గా 1,000 రూపాయలు పెట్టేశారు. ఒక 10 మంది ఉంటే 5 ఉంటే ఎక్కించుకొని కారులో తీసుకు డ్రాప్ చేయటం మళ్ళీ వచ్చేయటం ఇట్లా కూడా ఇది కూడా వేగంగా జరుగుతుంది. ఏంటి అనిల్, ఏంటి మొత్తానికి ఇంత కసితో వస్తున్నారు ఏంటి? కసి కంటే బాధ్యత అనే దానితో వస్తున్నారు అంటే కూడా అర్థం ఉందేమో అనిపిస్తాను సార్. ఎందుకంటే ఓటు అనగానే ఒక 60-70% కంటే ఎప్పుడు పోల్ అది ఇప్పటి వరకు మనం చూస్తే ఇన్ని రోజుల్లో. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఘనమైన మార్పు జరగబోతా ఉందా అంటే అవునన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తరలి వస్తున్న ఈ ప్రజానీకాన్ని చూసి అంటే ఇతర దేశాల్లోనూ ఇతర ప్రాంతాలలోనూ వెళ్ళి తమ అవసరాల కోసం భవిష్యత్తు కోసం స్థిరపడే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడడానికి ఏదైతే ఉందో తమ భవిష్యత్తు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు తమ సొంత రాష్ట్రాన్ని దాని యొక్క భవిష్యత్తును కాపాడుకోవడానికి ఈరోజు పరుగో పరుగు అని వస్తున్నారు అనిపిస్తుంది. పిల్లా జిల్లా అందరితో కలిపి ఇందాక మీరు ఒక మాట అన్నారు, పండక్కి ఊరికి వెళ్ళినట్లు తమ కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి వారితో 4 రోజులు గడుపుదామని పండగ సందర్భాల్లో వస్తారు. కానీ తమ కుటుంబ సభ్యులు సంతోషంగా ఒక 5 ఏళ్ల పాటు ఉండాలంటే తమ బాధ్యతగా ఓటు వేయాలి, ఆ ఓటు సమర్థమైన వ్యక్తులకు వేయాలన్న ఆలోచనతో తరలి వస్తున్నట్లు కనిపిస్తోంది. నిర్భయంగా స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని కూడా చాలా మంది బహిర్గతంగానే చెప్తా ఉన్నారు సార్. ఎవరికి ఎందుకు ఓటు వేయాలనుకుంటారు, ఇక్కడ నుంచి ఎందుకు అక్కడికి వెళ్తున్నారనే విషయం పైన కూడా చాలా స్పష్టంగా ప్రజానికి మాటలు అయితే కనిపిస్తోంది. ఈ మార్పు ఖచ్చితంగా సరికొత్త ప్రభుత్వానికి నాంది పలుకుతుందా లేకపోతే ఉన్న ప్రభుత్వానికే చేయూత అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. ఎవరెత్తున్నారు ప్రతి ఒక్కరూ ఈవీఎం బాక్స్ లో తమ యొక్క ఓటును వినియోగించుకోవాలన్న ఆలోచన పట్టుదల కసి అదేవిధంగా వీటన్నిటికీ మించి ఒక పంతం. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే వసతి ఏర్పాట్లు ఉంటేనే అరాకొరగా వెళ్లే రోజులు ఇవి. కానీ ఇవాళ వసతి ఏర్పాట్లు లేకపోయినా సొంతగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వాహనాలు కావచ్చు లేదంటే రవాణాకు అవసరమైన సదుపాయాలను చేసుకొని కూడా తరలి వస్తున్న పరిస్థితి. కొంతమంది పార్టీ
పార్టీలు పెట్టిన వాహనాల్లో వస్తుంటే కొంతమంది తమ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇక్కడికి చేరుకుంటున్నారు. విదేశాల నుంచి సార్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గల్ఫ్ దేశం నుంచి ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చి వెళ్ళాలంటే 150,000 వరకు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ లెక్క చేయకుండా అంటే ఒక నెల రోజులు కష్టపడితే ఒక వ్యక్తికి వచ్చే జీతం 150,000 ఉంటే ఆ జీతం డబ్బులు 30 రోజులు కష్టాన్ని తన ఓటు కోసం ఈ రోజు ఖర్చు పెట్టే విధంగా పరిస్థితి మారిందంటే అది ప్రాంతం ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ వైపు ఈ రోజు ఓటర్లు చూస్తా ఉన్నారు. అంటే కారణం ఇక్కడ చోటు చేసుకున్న 5 ఏళ్ల పరిణామాలు, ఆ పరిణామాల పైన జరుగుతున్న ఈ పోలింగ్ ఏదైతే ఉందో 5 ఏళ్ల తర్వాత ఇవ్వబోతున్న ప్రజల తీర్పు ఖచ్చితంగా దేశ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలబోతోంది. ఇప్పుడున్న ప్రభుత్వం తిరిగి వచ్చినా గొప్ప విషయమే, లేకపోతే నూతన ప్రభుత్వం ఏర్పడినా అది కూడా ఒక సరికొత్త చరిత్రే సార్. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు దాకా జరిగిన రాజకీయం వేరు, ఈ 5 ఏళ్ళు జరిగిన రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో వేరు. కాబట్టి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది, ప్రజలు ఏం అర్థం చేసుకున్నారు ఈ పాలన చూసి, ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు అనేది తేట తెల్లం కావాల్సిందైతే 4వ తేదీ వచ్చే నెల వరకు చూడాల్సిందే. కానీ 13వ తేదీన ఈవీఎం బాక్సులన్నీ ఏదైతే 100కు 90% వరకు నిండిపోవడానికి అంటే జనరల్గా అనేది ఎట్లా ఉండిద్దంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్షర్స్. ఎలాంటి ఇన్ఫ్లుయెన్షర్స్ అంటే ఇప్పుడు ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొకరికి అక్కడి నుంచి ఎవరికి వచ్చిన ఒక జాబ్ ఇప్పించి అక్కడికి ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడోకప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేసి ఒక బాధ్యతతో ఒక ఒక ఇప్పుడు మొత్తానికి 100 మంది చేయలేకపోవచ్చు, ఎంతోమందికి ఎక్కడో దగ్గర సహాయపడినటువంటి వ్యక్తులు. మరి అలాంటి సహాయపడినటువంటి వ్యక్తులు లేదా ఒక బాధ్యత కలిగినటువంటి విధానంతో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇంకొకరిని లేదా స్నేహితుల్ని లేక ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇంకొక ఆ ప్రభావం కూడా చాలా పెద్దది. అనిల్, ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇందాక ఒక మాట అన్నాం మనం, భవిష్యత్తు కోసమే వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడ్డారు. ఎందుకు, వారి కుటుంబాన్ని, వారు పెరిగిన ప్రాంతాన్ని, సొంత జిల్లాని, సొంత గ్రామాన్ని వదిలి. కానీ ఈ రోజు ఆ గ్రామ అభివృద్ధి కోసం, ఆ జిల్లా అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరిగి వస్తూ తాము తెలుసుకున్నది తాము చైతన్యవంతమైంది ఇతరులకి వివరించి ఓటు వేయించే పరిస్థితికి ఖచ్చితంగా ఉంటుంది. రెండవది, ఎక్కడి నుంచో వచ్చిన వారిని చూసి ఊళ్ళో ఉండి ఓటు వేయకూడదు అనుకున్న వ్యక్తికి కూడా కొంత చైతన్యం వస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో వాళ్ళే వచ్చి ఓటేస్తే నేను ఎందుకు వేయకూడదు, వాళ్ళు ఎందుకోసం ఈ రోజు ఇంత దూరం వచ్చారనే ఆలోచన, ఆ స్థానికంగా ఉండి తటస్థుడు ఆలోచన కూడా మారుస్తుంది. ఖచ్చితంగా నేను ఇందాకే చెప్పేశారు, దేశ చరిత్రలో ఈసారి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్, ఇప్పుడున్న పాలన మళ్ళీ కంటిన్యూ అయినా సరికొత్త పాలన వచ్చినా ఇది ఒక హిస్టరీ. ఎందుకంటున్నామంటే ఈ 5 ఏళ్ళు చోటు చేసుకున్న పరిణామాలకు ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ఏంటి అనేది దేశం మొత్తం చూడబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే రాజధాని లేదు, అభివృద్ధి అనేది లేదనేది ఇతర ప్రాంతాలు చెప్తా ఉన్నాయి, గంజాయి కెరాఫ్ గా మారిందని ఒక విమర్శలు ఉన్నాయి, ఇంకా అనేక అంశాలు ఈ రోజు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రజలు ఇచ్చే సమాధానం ఏంటి, దీనిని ఇప్పుడు ఉన్నదానిని కోరుకుంటున్నారా, సరికొత్తగా కొత్తదాన్ని ఆశిస్తున్నారా ఏంటి అనేది తేల్చేది 13వ తారీఖు ఓటింగ్ అయితే రిజల్ట్ రూపంలో కనపడేది వచ్చే నెల 4వ తేదీన. అయితే ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాం సార్, క్లియర్ కట్ గా ప్రజలు డిసైడ్ అయి వస్తున్నారు. ఒక రోజు ఒక గంటలో ఏదో వాళ్ళ నిర్ణయం మార్చుకొని కాదు, దీని వెనక ఎంతో ఆలోచన, పట్టుదల, కసి, పంతం అనేకం ఉన్నాయి. ప్రేమ గోడు ఉంటుంది. ఒకవేళ ఇప్పుడున్న పాలకుల వైపు వాళ్ళు మొగ్గు చూపాలనుకున్న వ్యక్తులకి ప్రేమ గోడు ఉంటుంది, ఇప్పుడున్న పాలకులను వ్యతిరేకించే వాళ్ళనుకున్న వాళ్ళకి కసి పంతం కూడా ఉంటుంది. ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో వస్తా ఉన్నారు. వారందరి అభిమతం ఎలా ఉండబోతుంది అనేది దేశం చూస్తా ఉంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆసక్తిగా ఏం జరగబోతుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు విషయంలో అనేది అందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా గతం వేరు, ఇప్పుడు వేరు అనే విధంగా అవుతుంది. దీనిని భవిష్యత్తులో ఏదైతుందో వర్తమానంలో కూడా దీని ముందు మిగిలిపోయేలాగా ఉంటుందనే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం మీద ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఏంటనే దాని మీద సర్వత్రా ఒక టెన్షన్ వాతావరణం, ఒక దాన్ని ఏమనాలంటే ఆసక్తికరంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్ అనిల్. మొత్తానికి అట్లాగే ఎన్ఆర్ఐలు 100,000 మంది వచ్చారు. అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, గల్ఫ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఇక్కడ అక్కడని కాదు, దాదాపు 100,000 మంది వచ్చారు ఏపీకి. వచ్చి వారందరూ కూడా ఓటు కోసం వచ్చారు. సరే, ఓట్లు ఉన్నటువంటి వాళ్ళందుట్లో 70-80% ఉంటే ఒక 30% ఓటు లేకపోయినా కానీ ఓటు అనేటువంటి ఒక ఆయుధాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా వాళ్ళుగా భాగస్వామ్యం అయ్యి వాళ్ళుగా 10 మందికి చెప్పి వారుగా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఓటుని వినియోగించేదానికి వచ్చారు. అంటే వాళ్ళు అంతమంది రావటం వెనక
వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి, వారు ఈరోజు అక్కడ ఉండి ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని అర్థం చేసుకొని వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇవన్నీ మనము వరకు పైకి చూసినంత ఇదిగా కాదు, లోపల చాలా వాళ్ళు ఎంతో మదన పడితే, ఎంతో ఆవేదన చెందితే, ఎంతో ఆక్రందన చెందితే, వాళ్ళకి తెలియనటువంటి ఒక పెయిన్ గుండెల నిండా వాళ్ళని కూడా కుల్లబడుస్తూ ఉంటుంది. ఎవరైనా ఏమనుకుంటామండి, ఎవరైనా మనం బాగుండాలి, మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి అని కోరుకుంటాం, కోరుకుంటాం కదా ఎవరైనా. అంటే ఎవ్వరూ బాగుండకూడదు, మన ఒక్కరే బాగుండాలని ఎవడో కోరుకోరు. అలా కోరుకునేటువంటి దాంట్లో, అలా కోరుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఆ కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి గనక రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు అనేటువంటి ఒక భయము, ఒక ఆందోళన, ఒక ఆవేదన, ఒక ఆక్రందన వాళ్ళల్లో కనపడింది. వాళ్ళు దాంతో వాళ్ళందరూ ఖర్చు పెట్టుకొని ట్రావెల్ అంటే చిన్న విషయం కాదు, సెలవులు పెట్టాలి అయినా ఖర్చు పెట్టుకుని పే చేసుకొని వచ్చి ఇటుకొచ్చి నిలబడి చేసి వెళ్ళేదానికి సిద్ధమయ్యారంటే నిజంగా ఈ ఎన్నికల ఘట్టాన్ని భవిష్యత్తులో చాలా ఒక నిదర్శనంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండిద్ది. అట్లాగే మురళి ఉన్నట్టున్నాడు. మురళి సార్, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి ఓవరాల్గా ఏంటి పరిస్థితి, ఏంటి జనం స్పందన ఎట్లా ఉందంటే బాగా వస్తున్నట్లున్నారు కదా? అవును సార్, చాలా అంటే బాగా అంటే సహజంగా కూడా తెలుగు నాటికి సంక్రాంతి పండుగ వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి క్యూ కడతారు. కానీ ఇది పండగ కాదు సార్, రాష్ట్ర భవిష్యత్తు, రేపు రాబోయే తరాల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే తెలుగువారు కాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా క్యూ కడతాం కాదు సార్, ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు సార్. ఎన్ఆర్ఐనే కాదు సార్, దేశంలో కూడా ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి. రాబోయే ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అంశంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవటం, లేని వారు కనీసం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టి నైతిక మద్దతు ఇవ్వాలి. అంటే వారి కుటుంబాల సభ్యులకు సంబంధించి కానీ, వారి స్నేహ బంధువులకు సంబంధించి కానీ ఉన్నటువంటి పరిస్థితులను వారికి వివరించే ప్రయత్నం చేయడం కోసం వారందరూ కూడా మొత్తం మీద సమూహంగా తరలి వస్తున్నారు సార్. ఇవాళ మనం విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే జాతీయ రహదారి చూస్తేనే ఏ స్థాయిలో జనం తరలి వస్తున్నారనేది మనకు అర్థమవుతుంది సార్. ఇక విమానాశ్రయాలు చూస్తే సార్, విమానాల్లో వచ్చినటువంటి ప్రయాణికుల ద్వారా ఆ బయటకు వస్తున్నటువంటి ఎగ్జిట్స్ అన్ని కూడా హెవీ ట్రాఫిక్ అండి. అంటే ఇటువంటి పరిస్థితి ఏ ఎన్నికల్లోనూ లేదు, ఏ పండగలకి లేదు. కానీ మొట్టమొదటిసారిగా సార్, అణచివేత కనుక అధికమవుతే కనుక ఆగ్రహం ఎలా కట్టలు తెంచుకుంటుంది అనే ఒక భావన ఈ రోజు కనిపిస్తుంది సార్. అంటే రాష్ట్ర భవిష్యత్తుతో పాటుగా భవిష్యత్ తరాల యొక్క జీవిత ఇబ్బందులతో పాటుగా పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ నేత అరెస్ట్ అవ్వటం పట్ల ఉన్నటువంటి భావన, అంటే ఈరోజు విదేశాల్లో ఎంతో మంది స్థిరపడ్డారు, లక్షలాది మంది. వారందరూ కూడా ఒకప్పుడు సైబరాబాద్ నుంచి నేర్చుకుని అక్కడికి వెళ్ళి స్థిరపడ్డవారే. వారందరూ ఇలా చాలా ఉన్నతమైన స్థాయిలో వేలాది మందికి ఉద్యోగ జీవనోపాధి కల్పిస్తున్నారు. అటువంటి మరి కొంతమందికి జీవనోపాధి కల్పించాలంటే ఇక్కడ చదువుకోవాలి, మంచి విద్య అభ్యసించవలసిన అవసరం ఉందండి. అసలు విద్య ఉందో లేదు, చదువుకుంటున్నారో లేదు, అసలు ఏవో తిట్టి వెళ్ళిపోతున్నారో, గంజాయికి వెళ్ళిపోతున్నారు, ఏంటో తెలియని పరిస్థితులు ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో మనం ఉద్యోగం గురించి ఆలోచించడం కన్నా మన జీవిత మన 4 రోజులు సెలవైనా పెట్టి తప్పదైన ఉద్దేశంతో వేలాదిగా కాదు లక్షలాదిగా తరలి వస్తున్నారు సార్. మరొకవైపు ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి ఎన్ఆర్ఐలు అంటే వాటి గుంటూరు కానీ ఇటు విజయవాడ కానీ ఇటు ఉభయ గోదావరి కానీ వైజాగ్ కానీ చూస్తే వందల సంఖ్యలో ఎన్ఆర్ఐలు దాదాపు 20 రోజుల క్రితమే చేరుకుని ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఉన్నటువంటి అవగాహన ఉన్న మేరకు, ఆ రాజకీయ పరిణితిలో ఉన్నటువంటి అవగాహన మేరకు వేరువేరు ఫ్యామిలీస్కి వెళ్ళి వారు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలకు వివరింపజేసి రాష్ట్రం బాగుండాలంటే ఏం చేయాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, మన ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకోవాలి, ఇవన్నీ కూడా వారు ప్రజలకు వివరించారండి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు, అంటే వారికి కొంత బాధ్యతగా తీసుకున్నారండి. అంటే ఇటువంటి పరిస్థితులు కల్పించడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రభుత్వాలు చేసినటువంటి చర్యల వల్ల ప్రజల్లో పెరిగినటువంటి ఆవేదన, ఆందోళన, ఆగ్రహంతో రేపు జరగబోయే ఎన్నికలకు ఓటింగ్ శాతం పెరగాలి, ఓటింగ్లో సరైన నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది, ఆ సరైన నాయకుని ఎన్నుకుంటానికి కొంతమంది ప్రజలను చైతన్యపరచవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, అంటే విదేశాల్లో స్థిరపడేటువంటి కుటుంబ పెద్దలందరూ ఇక్కడ పాపం వృద్ధులే ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు, రైతులే ఉండొచ్చు, వారందరినీ కూడా చైతన్యం కలిగించాలి. ఇటువంటి అంశం, ఇటువంటి అవసరం ఏర్పడింది కనుక విదేశాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ వాసులు ఎక్కడున్నా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. మొత్తం మీద
ఈసారి ఎన్నికలకు మాత్రం ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది సార్. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చేవారే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లు కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునే యోచనలో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మనం ఓటు హక్కు వేద్దామనే భావనలో ఉన్నారు. ఎందుకంటే అవసరం అటువంటిది, ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం కల్పించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ఒక మంచి పరిణామం, కానీ స్వచ్ఛందంగా ఈసారి ఓటు వేసుకోవాలని ఒక భావన కలిగించే విధంగా ఉన్నాయి కనుక ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. మొత్తం మీద ఎన్నికలు దగ్గర పడ్డాయి, ఆల్రెడీ ప్రచారం ముగిసింది, మరికొన్ని గంటల్లోనే పోలింగ్ కూడా తెరలేకపోతున్న నేపథ్యంలో ఈ విధమైనటువంటి సంకేతాలు రావటం, కొంత ఓటింగ్ పెరిగే సంకేతాలు రావటం ఒక మంచి పరిణామంగానే మనం చూడొచ్చు సార్. ఓకే, రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. మోహన్ ఉన్నారు సార్. మోహన్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ మోహన్. అంటే ఇప్పుడు రాయలసీమకి ఇటు హైదరాబాద్ నుంచి, అటు చెన్నై నుంచి, అటు బెంగళూరు నుంచి, మూడు వైపుల నుంచి కూడా వస్తారనుకుంటా. ఇటువైపుకి వస్తే ఇటు హైదరాబాద్ నుంచి దాదాపు సుదూర ప్రాంతం అసలు ఎక్కడ ఎక్కడ అని లేదు, ఓటు ఉంది అనుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు. మోహన్, తప్పకుండా సార్, ఇప్పటికే ఇటు రాయలసీమకి బెంగళూరు చెన్నై అదేవిధంగా హైదరాబాద్ నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి సార్, మొన్నైతే వారం క్రితం తిరుపతిలో ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో దుబాయ్ నుండి, అమెరికా నుండి, బ్యాంకాక్ నుండి, అదేవిధంగా మరికొన్ని దేశాల నుండి కూడా ఈసారి జరగడం కూడా తమ ఓట్లు వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళందరూ పిలుపునివ్వడంతో పాటు, ఏదైతే ముస్లిం కి సంబంధించినటువంటి ముఖ్య నేత ఒక అతను దుబాయ్ లో ఉంటే అతని ద్వారా స్క్రీన్ ద్వారా కూడా లైవ్ ఇప్పించి ఆ లైవ్ ద్వారా కూడా ఓటర్లందరినీ కూడా ఏదైతే చేతన పరుస్తూ ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా పాల్గొనని చెప్పి పిలుపుని కూడా జరిగింది సార్. ఏదైతే అమెరికా నుంచి వచ్చి దేవరాజన్ ఒక వ్యక్తి కూడా స్ఫూర్తితో కూడా అంటే రాష్ట్రంలో ఏదైనా జరిగినటువంటి పరిస్థితి అప్పు నుంచిలోకి ఎలా ఎగిపోయింది, రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి పైన ఎంత తగ్గుతుందని చెప్పి కూడా వివరిస్తూ కూడా ఓటర్కు పాల్గొనాలి, ఓటు ద్వారా కూడా మనం చేతన పరచుకోవాలని చెప్పి వినిపించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఇవాళ జరిగినటువంటి ఒక వింత ఒకసారి ఏదైతే నాగబాబు కూడా కాసేపు ఉదయం జరిగినటువంటి ర్యాలీలో ఎక్కడా లేని విధంగా ఈసారి ఓటర్లు ఇంట్లో నుంచి వైసీపీ కొత్త కుట్ర అయితే పన్నుతుంది సార్. ఏదైతే పొలిటికల్ కామెంట్స్ ఉండకూడదులే మోహన్. ఓకే, ముందు రోజు రాత్రి కూడా ఏదైతే ఓటర్ కి డబ్బులు ఇచ్చి కూడా ముందుగానే చేతికి చిరాకు కూడా గుర్తించి ఓటర్ ఓటు ఓటేసేందుకు కూడా రానికుండా అడ్డుకునేందుకు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా చర్చించి ఓటర్లందరూ నిర్భయంగా వచ్చి ఓటర్కు వేయించుకొని డబ్బులకి ప్రలోభాలకు గురి కావద్దని చెప్పి కూడా ఒక పిలుపు చేస్తారు. ఈసారి జరగబోయే ఎన్నికలు దాదాపు ఓటింగ్ శాతం కూడా ఎక్కువ రేంజ్ లో కూడా పెరుగుతాయనే అవకాశం ఉంది సార్. ఇప్పటికే చాలా వరకు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో రైట్ మోహన్, సిగ్నల్ బ్రేక్ అవుతున్నట్లుంది. నెక్స్ట్ సురేష్ గారు. సురేష్ గారు, వంశీ గారు. ఓకే, ఓట్లు వేయటానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నారు, ఒకటి నెంబర్ వన్. అట్లాగే ఇప్పుడు ఉన్నట్టు ఓటింగ్ పర్సంటేజ్ సంఖ్య పెరిగేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఈ పర్సంటేజ్ని గనక అంటే మనం గమనిస్తే 2014లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన మద్దతుతో 47.44%. అప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి 2% డిఫరెన్స్ 2014లో. మొన్న చూసినప్పుడు అరౌండ్ 50% వైఎస్ఆర్సీపీ పార్టీకి, అరౌండ్ 40% తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి 6%. ఇలా మొన్న వచ్చినట్టు చెప్పాం. ఈసారి ఆ పర్సంటేజ్ సురేష్ గారు, ఈసారి ఆ పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశం అంటే వెళుతున్నటువంటి ప్రజానీకాన్ని బట్టి, కొత్తగా వచ్చినటువంటి ఓటర్స్ను బట్టి, ఈసారి బాధ్యతతో ఓటేయాలి అనేటువంటి ఉన్న ప్రజల మనోగతాన్ని బట్టి ఒకటి కనపడుతూ ఉంది. రెండో అంశం సురేష్ గారు, ఇక్కడి నుంచి ఓటు వచ్చినటువంటి వాళ్ళకి, ఓటు వేయాలని వెళ్ళినటువంటి వాళ్ళకి, అక్కడ ఓటు గనక లేకపోతే, అక్కడ కనుక ఓటు గనక వాళ్ళకి గతంలో మొన్న ఉండి ఇప్పుడు లేకపోతే, లాస్ట్ వాళ్ళు ఓటర్ లిస్టులో 2 నెలల క్రితం చూసుకున్నప్పుడు ఉండి ఇప్పుడు లేకపోతే ఏంటి, వాళ్ళకున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, టెండర్ ఓటుకు వెళ్ళాలా,
ఛాలెంజింగ్ ఓటుకు వెళ్ళాలా, ఏంటి ఏ విధంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది ఉంటుంది సురేష్ గారు? వంశీ గారు, మీకు తెలుసు వాస్తవంగా మన జనవరి నాటికి 4,01,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 4 నెలల్లో 5 లక్షల మంది ఓటర్లు మెజారు. మొత్తం మీద 4,14,00,000 మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇందులో పురుషుల కంటే స్త్రీలే దాదాపు 1,08,00,000 మంది వరకు కూడా స్త్రీలే ఎక్కువ ఉన్నారు. అయితే ఈ టైంలో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకున్నారు కాబట్టి ఇక ఓటర్లు కొత్తగా చేరడం అనేది అది నిషే అయిపోయింది. సో అది క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఈ 4,14,00,000 మందిలో ఎవరైనా తమ ఓటుని ఇంకొక వాళ్ళు ఆల్రెడీ వేసి ఉంటే వాళ్ళు ఛాలెంజ్ ఓటు అని చెప్పి ఛాలెంజ్ ఓటు వేసే అవకాశం అనేది అది ఉంది. అది ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాన్ని కల్పించాలి. ఆ రకంగానే ఛాలెంజ్ ఓటుకి అనేది అవకాశం కల్పిస్తుంది. కొత్త వాళ్ళకి వీల్లేదు, కానీ ఈ ఉన్న వాళ్ళలో 4,14,00,000 అయిటుంది. ఇందులో 7,927 మంది ఎన్ఆర్ఐలు. సో మీకు తెలుసు విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా చాలామంది రావడం, ఎయిర్పోర్ట్ కూడా కిక్కించుండదు. ఈ 7,927 మంది ఎన్ఆర్ఐలు కూడా ఓటు హక్కును వినియోగించే అవకాశం ఉంది. వాళ్ళకి ఓటు లేకపోతే ఆ రకంగా ఛాలెంజ్ ఓటు అనేది అక్కడ కూడా అవకాశం ఉంది. తర్వాత ఇంకొక కీలకమైన అంశం కూడా ఉంది వంశీ గారు. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత సో మనం ఓటేసేటప్పుడు కొంతమందికి అనుమానం ఏంటంటే ఈవీఎంలో ఒక పార్టీకి ఓటేస్తే ఒక అభ్యర్థికి ఓటేస్తే ఇంకొక అభ్యర్థికి ఓటేసి వెళ్ళినట్టుగా మనం చాలామంది చాలా చోట్ల గతంలో ఫిర్యాదు వచ్చాయి. అప్పుడు కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైతే రిటర్నింగ్ అధికారి ఉన్నారో ఆ రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేయాలి. అయితే ఆయన కరెక్ట్గా చూడాలి, లేకపోతే ఇతని మీద కేసు దాఖలు అయ్యే అవకాశం ఉంది. అదే ఛాలెంజ్ ఓటు అనమాట. సో నా ఓటు నేను ఒక అభ్యర్థికి వేస్తే ఇంకొక అభ్యర్థికి వెళ్ళింది కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పి చేస్తే అప్పుడు మళ్ళీ రిటర్నింగ్ అధికారికి ఆ ఎన్నికల ఏజెంట్లందరినీ కూడా పిలిచి వాళ్ళందరి సమక్షంలో దాన్ని టెస్ట్ చేయాలి. సో ఆ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో వేరే పార్టీకి వెళ్ళినట్టుగా ఉంటే మొత్తం అసలు ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ అధికారి నిర్ణయించి మళ్ళీ పోలింగ్ జరుపుతారు, అక్కడ అది జరుగుతుంది. ఒకవేళ ఇతను తప్పు అయితే ఇతని మీద యాక్షన్ అనేది ఐపీసీ ప్రకారం. ఇంకొక అంశం కూడా చాలా కీలకమైన అంశం వంశీ గారు. ఇప్పుడు సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఆ పోలింగ్ మొదలగాడని ముందు అరగంట ముందు మాక్ పోలింగ్ అని జరుగుతుంది. సో ఏజెంట్ల సమక్షంలో ఆ ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి మాక్ పోలింగ్ అని జరుపుతారు. ఒక్కొక్క దాంట్లో 50 ఓట్లు వేయాలి. ఆ 50 ఓట్లు వేసిన తర్వాత ఆ మాక్ పోలింగ్ తెలిసిన తర్వాత ఆ బటన్ క్లియర్ నొక్కాలి. సో క్లియర్ బటన్ నొక్కితే అక్కడ 0 ఓట్లు ఉండాలి. సో అప్పుడే ఆ ఈవీఎం పనిచేస్తుంది, దాన్ని ఉపయోగించుకోవడం ఉంటుంది. మొన్న తెలుసు సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు కాసరగోడులో ఏంటంటే ఒక ఓటు బీజేపీకి ఎక్స్ట్రా వచ్చింది మాక్ పోలింగ్లో అంటే దాన్ని సుప్రీంకోర్టు కూడా స్పందించింది. సో ఈ మాక్ పోలింగ్లో ఎక్స్ట్రా ఓటు వాళ్ళకు వచ్చింది వెరిఫై చేయమని. అయితే ఈసీఐ ఖండించింది ఆ మాక్ పోలింగ్లో ఓట్లు మొత్తం డిలీట్ చేయకపోతే ఈ ఎక్స్ట్రా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా పోలింగ్ ఏజెంట్లు అనేది చాలా కీలకంగా దానికి వ్యవహరించాల్సిన అవసరం అయితే అందులో ఉంది. సో ఈ 4,14,00,000 మందికి మాత్రం తప్పనిసరిగా ఓటు హక్కు ఉంది, వాళ్ళందరికీ ఉపయోగించుకునే అవకాశం కల్పించాలి. లేనప్పుడు మాత్రం ఛాలెంజ్ ఓటు చేసే అవకాశం అయితే ఉంది వంశీ గారు. ఓకే, అట్లాగే సురేష్ గారు, ఇక వాటితో పాటు ఇక అంటే ఓటు వేసే విధానంలో అంటే జనరల్గా కంట్రోల్ యూనిట్టు అంటే ఫస్ట్ వాళ్ళు అక్కడ ఆప్షన్ ఇచ్చినప్పుడు, తర్వాత బ్యాలెట్ యూనిట్టు, తర్వాత వీవీప్యాట్, ఏంటి ఈ మూడింటికి సంబంధించి మన ఓటు వేయటానికి లోపలికి వెళ్ళినప్పుడు ఉండేటువంటిది మొదట కంట్రోల్ యూనిట్. అంటే వాళ్ళు ఆ కంట్రోల్ సిస్టంలో ఓటుని అలాట్ చేసినట్టుగా దాన్ని పెడతారు కదా. తర్వాత లోపల పోయి మనం నొక్కినటువంటిది దానికి సంబంధించి బ్యాలెట్, అంటే అప్పుడుగా ఉండేటువంటి దాంట్లో మనం ఏ సింబల్కి అయితే నొక్కుతామో అది బ్యాలెట్. ఆ పక్కన ఉన్నటువంటి మిషన్లో మనకి 7 సెకండ్ల పాటు ఏదైతే కనపడుతూ ఉందో దాన్ని వీవీప్యాట్, అంటే మన ఓటు సక్రమంగా పడిందా లేదా అనేది మన వీవీప్యాట్లో ఒక 7 సెకండ్ల పాటు ఉంటుంది కాబట్టి చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగా సురేష్ గారు, అంటే ఆ మూడు విధానాన్ని ఎవరు ఎలా ఆపరేట్ చేస్తారు ఏంటి? వంశీ గారు, మీకు తెలుసు మనం వెళ్ళిన తర్వాత స్లిప్ ఇస్తారు, తర్వాత మనకి వెళ్తాము. ఆ కంట్రోలింగ్ యూనిట్ ఆఫీసర్ అంటే ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన కంట్రోల్ యూనిట్ దగ్గర కూర్చుంటాడు. వాస్తవంగా ముందే ఇప్పుడు ఈ మాక్ పోలింగ్ ముందే
కంట్రోల్ యూనిట్కి బ్యాలెట్ యూనిట్కి అటాచ్ అయి ఉంటుంది, తర్వాత వీవీప్యాట్ అటాచ్ అయి ఉంటుంది. కంట్రోల్ యూనిట్ మెయిన్ అన్నమాట. సో ఆ కంట్రోల్ యూనిట్ని ఈ ఎవరైతే మనం ఓట్ వేయడానికి అప్పటికి వెళ్ళగానే ఆ బాక్స్లోకి వెళ్ళగానే ఈ కంట్రోల్ యూనిట్ బటన్ నొక్కుతాడు ఈయన, ఎలక్షన్ ఆఫీసర్ నొక్కగానే మనం అక్కడ ఓట్ వేసుకోవడానికి అవకాశం వస్తుంది. బ్యాలెట్ యూనిట్ అంటారు, అభ్యర్థుల గుర్తులు ఉన్న యూనిట్ని బ్యాలెట్ యూనిట్ అంటారు. ఒక బ్యాలెట్ యూనిట్ మీద 16 గుర్తులు రావచ్చు, కింద నోటా ఉంటుంది, అంటే నోటాతో కలిపి 16 గుర్తులు ఉంటాయి. సో ఆ 16 గుర్తుల్లో మనకు అభ్యర్థులు మనవాడు ఉన్నాడని ఇస్తాడు. ఒకవేళ 16 కంటే ఎక్కువ మంది ఉంటే ఇంకొక బ్యాలెట్ యూనిట్ దీనికి అటాచ్ చేస్తారు కంట్రోల్ యూనిట్కి. సో ఈ కంట్రోల్ యూనిట్ అనేది కీలకం. సో ఆ కంట్రోల్ సో ఆ 3 అయితే 3 అయితే యాక్చువల్గా 384 మంది అభ్యర్థుల్ని ఈవీఎం అటాచ్ చేయొచ్చు వంశీ గారు. అయితే అక్కడ నొక్కిన తర్వాత ఈ ఓటు అనేది నమోదైంది, మనకి 7 సెకండ్లు అక్కడ కనపడుతుంది, నేను వేసిన అభ్యర్థి కనపడుతుందా లేదని చెప్పి వెరిఫై చేసుకోవచ్చు. సో ఒకవేళ అది రాంగ్ అయితేనే అప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అది చూసిన తర్వాత ఓ సంతృప్తి పడాలి. అయితే ఈ ఓటింగ్ అనేది అయిన తర్వాత మళ్ళీ బటన్ నొక్కామనుకోండి వంశీ గారు, మా అప్పుడు ఓటు పడదు, మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ ఆఫీసరు మళ్ళీ కంట్రోల్ యూనిట్ని మళ్ళీ ఆ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ ఓటింగ్ ఉంటుంది. ఈ కంట్రోల్ యూనిట్కి అంటే ఈ సీల్డ్ యూనిట్తో పాటు ఇంకో టోటల్ యూనిట్ అని ఒక బటన్ ఉంటుంది వంశీ గారు, అందుకని వాళ్ళకి అరగంటకోసారో లేదా గంటకోసారి ఎంత పోలింగ్ అయిందని తెలుసుకోవడం కోసం ఆ బటన్ నొక్కి ఇంత పోలింగ్ అయింది ఈ రకంగా అయింది అనేది అక్కడ కీలక మనకి చెప్తూ ఉంటారన్నమాట. సో అయిన తర్వాత ఈ పోలింగ్ ఏజెంట్లను వాళ్ళ సమక్షంలోనే టోటల్ అయిన తర్వాత సీల్ చేయాలి. సో ఆ సీల్ అనేది చాలా కీలకం కాబట్టి అది చూసుకోవాల్సిన అవసరం అనేది ఆ పోలింగ్ ఏజెంట్ల మీద ఆ బాధ్యత ఉంటుంది వంశీ గారు. మనమైతే మనకు మన ఓటు కనుక వేరే వాళ్ళు కనుక వేస్తే అది ఛాలెంజ్ చేయొచ్చు, మనం వేసిన బట్టి వేరే వాళ్ళకి వెళ్తే అక్కడ ఛాలెంజ్ చేయొచ్చు. సో ఆ రకంగా దాన్ని ఉపయోగించుకోవడానికి, అందుకని ట్యాంపర్ ప్రూఫ్ అని చెప్పని మన సుప్రీంకోర్టు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ అదే చెప్తుంది ఇది ట్యాంపర్ ప్రూఫ్ అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ విఈవీఎంలు 2004 2009 14 19 4 సార్లు జరిగింది, ఇప్పుడు 5వ సారి ఉపయోగిస్తున్నారు వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు, రైట్. ఇక ఇప్పుడే బ్రేకింగ్ సార్, బాపట్ల జిల్లా కర్లపాలెంలో ఒక పార్టీ అంటే బాపట్ల జిల్లా కర్లపాలెంలో జరిగినటువంటి సంఘటన క్రైమ్ కాబట్టి చెప్పుకోవచ్చు. వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరాడని ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కి బలవంతంగా తీసుకువెళ్లారని బంధువులు ఆరోపిస్తున్నారట. అక్కడ పోలీసులు తీసుకొచ్చిన టీడీపీ కార్యకర్తపై పోలీస్ స్టేషన్లోనే వైసీపీ నాయకుడు కోన వెంకట్ దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్లోనే గందరగోళాన్ని దిగిన టీడీపీ కార్యకర్తలు, ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు. టీడీపీ కార్యకర్తలు అధికంగా చేరుకోవడంతో స్టేషన్ నుంచి కోన వెంకట వెళ్ళిపోయారంటూ బంధువులు ఆరోపణ. పోలీస్ స్టేషన్కు చేరుకున్న టీడీపీ శ్రేణులు అంటే ఎందుకు ఇలా అయిపోయింది కదా, ఎన్నికలు అయిపోయినాయి ప్రశాంతంగా డబ్బులు పంచుకొని ఎవరి పనులు చేసుకోక ఇంకెందుకు అనవసరంగా కొట్లాటలు గొడవలు యుద్ధాలు ఇవన్నీ అవసరం అంటారా, ఇవన్నీ ఇంక అవసరం లేదు అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 12,000 పోలింగ్ కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించారట. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 46,389 పోలింగ్ కేంద్రాలు, అందులో 12,439 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు. 65% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగు ఆల్రెడీ అప్లోడ్ చేశారండి. ఇక 14 నియోజకవర్గాలు అంటే 100% వెబ్కాస్టింగ్ అనేటువంటి మాచర్ల, గురిజాల, పెదకూరపాడు, వినుకొండ, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పొంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబడపల్లిలో 100% వెబ్కాస్టింగు పూర్తయిపోయింది. ఇప్పుడు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం ఓటర్లు 4,14,00,000 మంది ఓటర్స్. ఇక ఇందుట్లో పురుషులు 2,02,00,000, స్త్రీలు 2,01,00,000, సర్వీస్ ఓటర్లు ఒక 68,000. ఇక 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు. తిరుపతిలో అత్యధికంగా 46 మంది అభ్యర్థులు ఉన్నారట. చోడవరంలో అత్యల్పంగా 6 అతి తక్కువ మంది. అంటే తిరుపతిలో 46 మంది అభ్యర్థులు ఉన్నారంటే
మనం చూస్తే బ్యాలెట్ యూనిట్ 16 మందిది అయిన తర్వాత ఇంకో కొత్త బ్యాలెట్ యూనిట్ రావాలి. అంటే 3 బ్యాలెట్ యూనిట్లు రావాలి. అంటే ఒక బ్యాలెట్ యూనిట్ 16, ఇంకో బ్యాలెట్ యూనిట్ 16, ఇంకో బ్యాలెట్ 16. అంటే ఎంపీ 3, అట్లాగే ఎమ్మెల్యేలు ఇంకో 3, అంటే 6 బాక్సులు. ఒక్కొక్క దాంట్లో 3 బాక్సులు ఉంటాయన్నమాట. మరి అది అట్లాంటి కన్ఫ్యూజన్ అవుతాయి అనవసరంగా, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం. ఎందుకు అనవసరంగా ఒక నామినేషన్ వేసేటువంటి వాళ్ళు ఎవరికి వేస్తే అట్లా, అట్లాగే ఎవరికి వేస్తే కడ్రాయర్ గుర్తొచ్చిందంట. ఎక్కువయ్యే కొన్ని ఏం గుర్తులేవు, అది కడ్రాయర్ గుర్తిచ్చారట. అందులో ఇంకో రూల్ ఉందండి, ఏదైతే సింబల్ ఇచ్చారో అండి ఆ సింబల్ వాళ్ళ దగ్గర ఉండకూడదండి. మరి డ్రైవర్ వేసుకోకుండా వెళ్తారు, అది చెబుతుంది. తమిళనాడు బయటికి కనపడదు అసలు, అదే ప్రచారం జరుగుతుంది. తమిళనాడులో ఆల్రెడీ అలాగే కుప్పము, పిఠాపురం, హిందూపురంలో 13 మంది చొప్పున అభ్యర్థులు, పులివెందల్లో 27 మంది అభ్యర్థులు. కుప్పము, పిఠాపురం, హిందూపురంలో 13 మంది అభ్యర్థులట, పులివెందల్లో 27 మంది అభ్యర్థులు. ఇక 25వ లోక్సభ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు. ఇక అత్యధికంగా విశాఖలో లోక్సభలో 33 మంది అభ్యర్థులు. అత్యల్పంగా రాజమండ్రి లోక్సభలో 12 మంది అభ్యర్థులు. ఇక 16 మంది మన విశాఖలో, కేఏపాల్ కూడా విశాఖలో అనుకుంటా కదా. కేఏపాల్ కూడా ఈసారి లాస్ట్ అంటున్నాడు, ఈసారి నేను పోటీ చేస్తాను, ఇంకొకసారి నేను కంటెస్ట్ చేయను, ప్రధాన అవుతానని చెప్పినట్టున్నారు. లేదండి, మొత్తానికి మొన్న 16 మంది అభ్యర్థులు, ఒక బ్యాలెట్ యూనిట్. ఇది ఓవరాల్గా చూసినప్పుడు ఇక ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవి. సరే, బాపట్ల జిల్లా కర్లపాలెం మీద రాజేష్ ఉన్నాడు సార్, ఇన్సిడెంట్. రాజేష్, రాజేష్ గొడవ ఏంటి? ఎలక్షన్ లో పీక్ సెక్రటరీ నేపథ్యంలో బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర రాజేష్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో వైసీపీని టీడీపీలో చేరాడు. ఆయన చేరాడని అక్కడితో అతని మీద అటాక్ చేసి, అటాక్ చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకురావడం, పోలీస్ స్టేషన్ లోనే అతని మీద వైసీపీ నేతలు కొంతమంది దాడి చేశారు. దీంతో టీడీపీ నేత అక్కడ ఉన్నటువంటి నరేంద్ర వర్మ, మాజీ అక్కడ కాన్స్టిట్యూ క్యాండిడేట్ సతీష్, వీళ్ళందరూ కూడా ఆందోళన దిగారు సార్. పెద్ద ఎత్తున కూడా అక్కడ ఆందోళన జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, రాజేష్ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ పార్టీలో చేరటం అనేది మా ఇష్టం, అలాంటిది పార్టీలో చేరారని దాడి చేస్తారా, పోలీస్ స్టేషన్ లో పోలీసులు ముందే దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తారంటూ వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు సార్. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ కానివ్వండి, అందరూ వచ్చి ఆందోళన దిగారు. ఓకే, రైట్ రైట్ రాజేష్. ఇక ఇప్పుడు మనం ఇంకో బ్రేకింగ్ చూడవచ్చు. నంద్యాలకి ఈరోజు అల్లు అర్జున్ వెళ్ళారంట. ఈరోజు అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ శిల్పా రవి అక్కడ నంద్యాలలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన వైసీపీ అభ్యర్థిగా ఉన్నాడు. నంద్యాల అంతకుముందు తెలుగుదేశంలో ఉండేవాడు, తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడట ఆయన. ఎవరింటికి? శిల్పా రవి. పార్టీ కాదు, పార్టీ ఆయన తన వ్యక్తిగతంగా స్నేహితులు అవటంతో మొత్తానికి ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళటం. అక్కడి నుంచి వెళ్తున్న సందర్భంలో సరే వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. వాళ్ళ ఇంటికి వెళ్తే జనరల్గా అల్లు అర్జున్ వచ్చారంటే ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్స్ వస్తే మరి దానిపైన నిబంధనలు అతిక్రమించి వ్యవహరించారనే దానిపైన ర్యాలీగా వెళ్ళారు అని వేలాది మందితో ర్యాలీగా వెళ్ళారు. ఇప్పుడు జనరల్గా ఇవాళ రామ్ చరణ్ వచ్చారండి పిఠాపురం. ఈ జనం పెద్ద ఎత్తున వచ్చేసారు, మరి ఏం చేయాలి, ఎవరిని ఆపాలి? ఆయన వాళ్ళ ఇంటికి ఏదో బ్రేక్ఫాస్ట్కో లంచ్కో బాబాయ్ని కలుద్దామని వచ్చారు. రామ్ చరణ్ వాళ్ళ బాబాయ్ ఆయన అందుకు వచ్చారు. ఇక్కడ ఈయన వెళ్ళింది అల్లు అర్జున్. బట్ అది అనుకోకుండా ఏంటంటే ఆయన వచ్చారు కాబట్టి ఆ క్రౌడ్ వచ్చారు, వాళ్ళని రాకుండా ఆపేటువంటి పరిస్థితి ఉండదు కదా, చాలా కష్టం. సరే, మొత్తానికి అల్లు అర్జున్ మీద, శిల్పారావు మీద ఎలక్షన్ కోడ్ మరి 31 AP Act సెక్షన్ అమల్లో, 144 అమల్లో ఉన్న నంద్యాల రిటర్నింగ్ అధికారి యొక్క పర్మిషన్ లేకుండా వేలాది మందిగా కలవటం నేరమని ఫిర్యాదు చేశారట. దాని మీద ఎవరు ఎలక్షన్ ఆఫీసర్ కంప్లైంట్ బేస్ చేసుకొని ఎలక్షన్, ఇవన్నీ తుత్తి కేసులు, ఇవన్నీ నిలబడవని అబ్బాయి ఫోర్క్ అంటే దాని మీద ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దాంతో అది ఒక క్లారిటీ వచ్చింది. అయినా అల్లు అర్జున్ ఇప్పుడు వెళ్ళకపోతే ఏం పోయింది, ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ గొడవలో ఉన్నప్పుడు, లేదనుకుంటే వెళ్ళాలనుకుంటే ప్రచారానికి ఓపెన్గా వెళ్ళాలి. కానీ ఖలీల్ ఉన్నారు సార్, ఖలీల్ ఏంటి, ఎన్ని గంటలకు వచ్చారు, ఏంటి ప్రచారానికి వచ్చారా, మామూలుగా స్నేహితులుగా కలవటానికి వచ్చారా, లేకపోతే ఏంటి? ఖలీల్ వినిపిస్తుందా?
ఖలీల్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పు, ఏంటి, ఎందుకు వచ్చారు, ఎందుకు కేసు నమోదైంది? అదే, చాలా చిన్ననాటి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో శిల్పర్ రవి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే నంద్యాల వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శిల్పర్ రవిని గత వారం రోజుల నుంచి కూడా అతని స్నేహితులతో కలిసి ప్రచారానికి రావాలని నియమించిన నేపథ్యంలో ఇప్పుడు తిరుపతికి వెళుతూ శిల్పర్ రవి అక్కడికి రావడం జరిగింది. అయితే ముందస్తుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంతమంది వేలాది మంది అభిమానులు రాకడంతో ఏదైతే రిటర్నింగ్ అధికారి వచ్చింది, తన చోట కేసు నమోదు చేయడం జరిగింది సార్. అయితే మీరు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎన్నికల నిబంధన మేరకు, ఎన్నికల ఉల్లంఘన మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా రిటర్నింగ్ అధికారి చెప్పడం జరిగింది. నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. ఓకే ఖలీల్, ప్రచారానికి వచ్చారా లేకపోతే జనరల్ గా వాళ్ళ స్నేహితుడు కాబట్టి లంచ్ కో డిన్నర్ కో వచ్చారా? అంటే తిరుపతికి వెళుతూ మార్గ మధ్యంలో నంద్యాలలో వచ్చి ఒకసారి ఆయనతో కలిసి లంచ్ అదే బ్రేక్ఫాస్ట్ కోసం రావడం జరిగింది సార్. అయితే అంత మంది మంది అభిమానుల మధ్య ఆయన ఒకసారిగా శిల్ప రవి చేయి వచ్చి తన స్నేహితునికి శుభాకాంక్షలు చెప్తున్నాను, 2024 ఎన్నికల్లో అతను గెలవాలని కోరుకుంటున్నానని చెప్పి కూడా చెప్పారు సార్. సో ఈ నేపథ్యంలో ఇంతమంది అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎన్నికల్లో ఇంతమంది సమక్షంలో శిల్పరవి చేయబట్టి ఈ విధంగా చెప్పడం సమంజసం కాదు. ముందస్తుగానే పర్మిషన్ తీసుకుని రావాల్సిందిగా రిటర్నింగ్ అధికారి సుమోటో కేసు నమోదు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 1881 నెంబర్ నమోదైంది సార్. అంటే శుభాకాంక్షలు తెలియజేశాడా, ఓటు వేయమని చెప్పాడా? శుభాకాంక్షలు చెప్తారు, శుభాకాంక్ష 2024 ఎన్నికల్లో శుభాకాంక్ష చెప్తున్నానని చెప్పారు సార్. 2024లో గెలుస్తున్నాడు, ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నాడా? అవును సార్. ఓకే, ఓటు వేయమని చెప్పలేదు? అది ఇంపార్టెంట్ రాజకీయంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పార్టీ పెట్టి ఆయన యుద్ధం చేస్తూ ఉంటే మరి అల్లు అర్జున్ గారు అడగబోయి వైసీపీ అభ్యర్థికి ఇది చేయమని చెప్పితే అది మళ్ళీ వేరు. వేరు స్నేహితుడు కాబట్టి అతను గెలుస్తున్నాడు అని చెప్పుండు. జనరల్ నంద్యాలలో గెలుస్తారు, బట్ ఆయన ఎలక్షన్ టైంలో పర్టికులర్ అక్కడ వెళ్ళాడంటే స్నేహితుడికి ఏదో ఇన్సైడ్గా సపోర్ట్ చేయటం కోసం, మద్దతు తెలియజేయటం కోసం వెళ్ళాడనే భావించాలి. బట్ ఆయన అందుకనే ఆ అటెన్షన్ తీసుకున్నారు. మరి రామ్ చరణ్ అక్కడికి వచ్చారు, ఓపెన్గా చెప్పాడు, ఓపెన్గా మద్దతు తెలియజేశారు. మరి ఇక్కడ మరి అల్లు అర్జున్ గారు కూడా మొన్న ట్వీట్ చేశారు. మరి వెళితే అక్కడికి వెళ్ళున్నట్లయితే ఇంకొంచెం బాగుండేది. ఎక్కడికి? పిఠాపురం వెళితే. అలా కాకుండా సరే అనేది తిరుపతి వెళుతూ మార్గం మధ్యలో అనుకోకుండా వెళ్ళారు అని అంటున్నారు కాబట్టి దీన్ని వేరే రకంగా ఆయన ఇక్కడ మార్గం మధ్యలో లేదా లంచి రమ్మంటే స్నేహితుడు కాబట్టి గెలుస్తాడు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పినట్లున్నారు. సరే ఏదైనా కానీ రాజకీయంగా ఇట్లాంటి వాటి అన్నింటిని మనం చూసినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో కూడా కొన్ని మనకు అర్థం కావు. పైకి అన్నీ బాగుంటున్నాయండి రాజుగారు, లోపల చూస్తేనే పురుగులు పెట్టి ఉంటున్నాయి, కుళ్ళిపోయి ఉంటున్నాయి, అర్థం కావట్లేదు. బయట వచ్చింది సార్, బయట వస్తారు సార్. అప్లై చేయండి. ప్యూర్లీ నాకు ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం తెలియదు, నాకు రావాలన్నా నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకి నచ్చితే చేస్తాం బ్రదర్. ప్యూర్లీ నాకు ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం తెలియదు, నాకు రావాలన్నా నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకి నచ్చితే చేస్తాం బ్రదర్. కూడా ప్యూర్లీ ఆయన అన్నదాంట్లో అంటే నేను ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, నా స్నేహితులు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ గెలవాలని ఆకాంక్షిస్తూ ఉంటానని చెప్పినట్లున్నారు. అవునండి. సరే చాలే, ఇక నెక్స్ట్. నెక్స్ట్ ఇంకేముండదు సార్. తెలంగాణకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియలో ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల సరిలో అంటే అసెంబ్లీకి జరిగినటువంటి ఓటింగ్ కంటే కూడా
ఈసారి ఎంపీకి జరగబోతున్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గొచ్చేమో అని అనిపిస్తుంది. 17 లోక్సభ స్థానాలకి ఎంపీ పర్సంటేజ్ ఓటింగ్ తగ్గొచ్చామని అనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఎంపీకి ఉన్నంత ఉత్సాహం అసెంబ్లీకి ఉన్నంత ఉత్సాహం ఎంపీ ఎన్నికలకు ఉండదు. ఒకటి నెంబర్ వన్. నెంబర్ టూ ఎంపీ ఓట్లకు సంబంధించి డబ్బులు పంపకం కూడా తక్కువగా ఉంటుంది. వస్తు ఆడుకుందాం నువ్వు మళ్ళీ దాంట్లో ముసుగులో గుద్దులాట తక్కువగా ఉంటుంది. పెద్ద పంచరం ఉన్నంతలో ఇప్పుడు 14 లక్షల ఓట్లకి ఎంపీ క్యాండిడేట్ ఏదో ఒక 500 పంపితే పంపిస్తారు లేదా పంపరు. అందుకని పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఎవరైతే ఏపీ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ బయలుదేరి ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఓటింగ్ పర్సంటేజ్ అనుకున్నటువంటి స్థాయిలో ఉండదు అని అయితే అనిపిస్తుంది. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గొచ్చు. కానీ ఈసారి ఇక్కడ జరిగినటువంటి ఈ ఎపిసోడ్లో ఇటు కేసీఆర్ గారు మొత్తానికి ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ప్రజల్లోకి వెళ్ళి బస్సు యాత్ర చేశారు. రేవంత్ రెడ్డి గారు అన్స్టాపబుల్గా తిరిగినట్లుగా ఉన్నారు. రోజు 2-3 సభలు. రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రియాంక గాంధీ గారు వచ్చారు, అట్లాగే మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, నడ్డా గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారు అలాగే తిరిగారు. సరే, బండి సంజయ్ గారు ఆయన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇది అయిపోయారు. ఇక ఎవరు యుద్ధం వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ 3 పార్టీలకు కూడా ఈ ఎన్నికల యుద్ధంలో ఒక ఏమంటాము ఒక ప్రత్యేకత ఉంది. ఎవరికి ఎక్కువ వారు మైలేజ్ తీసుకుంటారో, ఎవరు ఎక్కువ గెలుస్తారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఈసారి ఇక్కడి నుంచి కొంత సమీకరణాలు మారేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఇందాక ఈసీ బయట్లు ఉన్నట్టుండే 2 బైట్స్, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన బైట్స్, ఏపీ ఎలక్షన్ కమిషనర్ మన తెలంగాణ ఎలక్షన్ కమిషనర్, ఆ 2 బైట్స్ అధికారుల ఇద్దరు బైట్స్ని ఒకసారి ప్లే చేయండి. అంటే వాళ్ళిద్దరూ చెప్పినటువంటి నియమ నిబంధనలు, వాళ్ళు చెప్పినటువంటి మెసేజ్ని అందరూ కూడా పాటించాలి. ఎందుకనంటే ఈ ఎన్నికల విషయంలో ఈసీది ఫైనల్, వారు చెప్పింది వినటం బాధ్యత. కొంతమంది ఈసీ చెప్పినటువంటి నిబంధనలు అతిక్రమించి వ్యవహరించాలని చూస్తుంటారు. అది కరెక్ట్ కాదు, సరైనటువంటి చర్య కాదు. కాబట్టి ఒకసారి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రీచింగ్ ద లాస్ట్ ఓటర్, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాము, 453 పోలింగ్ స్టేషన్స్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఈసారి పెట్టడం జరిగింది. అందులో 328 పోలింగ్ స్టేషన్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ బేసికలీ టు కేటర్ టు రిమోట్ ఏరియాలో చిన్న చిన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయి, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇది పెట్టడం జరిగింది. 328 దీనివల్ల మనకు 3 పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు ఉన్నాయి విచ్ ఆర్ హ్యావింగ్ 10, 12 and 14 ఓటర్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఒక పోలింగ్ స్టేషన్లో 10 మంది ఓటర్స్ ఉన్నారు, ఒక పోలింగ్ స్టేషన్లో 12 మంది ఉన్నారు, ఇంకా ఒక పోలింగ్ స్టేషన్లో 14 మంది ఉన్నారు. దీస్ ఆర్ ద 3 స్మాలెస్ట్ పోలింగ్ స్టేషన్స్ ఇన్ అవర్ స్టేట్. నాట్ దాట్ ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద ఈవీఎం విచ్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ నాట్ యెట్ సీన్, దెన్ ద ఈవీఎం ఇట్ సెల్ఫ్ విల్ బి చేంజ్డ్. సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద మాక్ పోల్, సో దట్ ఇట్ ఈస్ ఎన్ష్యూర్డ్ దట్ ఆల్ ద VVPAT numbers and the numbers that are there in the machine actually match. So the problem we have never encountered that they are not matching. The problem most of the times that we saw in the mock poll was that CRC was not done. The clearance of the poll that was done was not done. So we have been again and again telling our presiding officer and assistant presiding officers that please ensure that this clearance is and print media ద్వారా political advertisement రేపు ఎల్లుండి రెండు రోజు చేసుకోవచ్చు. బట్ దెన్ అగైన్ ప్రీ సర్టిఫికేషన్ ఉండాలి. నా పోలింగ్ ఏజెంట్ సంబంధించి నిన్న కూడా కొద్ది క్లారిఫికేషన్ ఇచ్చాను, ఈరోజు బికాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది మళ్ళీ ఇస్తాము. పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్. అంటే హీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, తర్వాత మినిస్టర్ ఉండకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీబడీ హూ ఇస్ ఎ ఓటర్ ప్రిఫరబ్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్ ఆర్ ఇన్ కేస్ వాళ్ళ కొన్ని పార్టీ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు,
సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడీ ప్రయర్ క్లియరెన్స్. ఆరో దగ్గర ముందుగా లిస్ట్ ఇచ్చేసి అక్కడ మీరు క్లియరెన్స్ ఇవ్వండి, లేకపోతే పోలీస్ వెరిఫికేషన్ ఇచ్చాలి, ఇట్లాంటివి ఏమీ లేదు. ఎనీబడీ యాజ్ ఐ సెడ్ హూ ఇస్ ఎ ఓటర్ ఇన్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్. ఓన్లీ దే హ్యావ్ టు కమ్ అప్రోచ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు అక్సెప్ట్ హిస్ ఫామ్ అపాయింట్మెంట్ లెటర్. అక్సెప్ట్ చేసిన తర్వాత ఫార్మాట్లో ఉండాలి, సంతకం ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ సంతకం ఉండాలి, వస్తే దే కెన్ బి గివన్. ప్రతి పార్టీ నుంచి, ప్రతి క్యాండిడేట్ నుంచి అక్కడ దేర్ క్యాన్ బి 1+2, అంటే 11 అవర్స్ పోలింగ్ కాబట్టి 1 పోలింగ్ ఏజెంట్ ప్లస్ 2 రిలీవింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. సో దే కెన్ టేక్ టర్న్స్, కానీ ఒక టైంలో ఓన్లీ ఒక పోలింగ్ ఏజెంటే కెన్ సిట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్, నో అండ్ మోర్ దెన్ 1 కెనాట్ సిట్. దెన్ ఆన్ ద డే ఆఫ్, ఇది ఎందు పేపర్లో ఉన్న రేపు ఎల్లుండి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పర్మిషన్ ఉండాలంటే అదే ఛానల్స్ కానీ మరి వాళ్ళతోటి 6 గంటలతో క్లోజ్. ఇదేమి నిబంధన విచిత్రంగా ఉంది, దీని మీద స్టడీ చేయాలి. అంటే ఇది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుందని ఉద్దేశం, ఈసారి పెద్ద ఏం లేదులేండి. వైసీపీ వాళ్ళు యాడ్లు ఇవ్వలేదు, తెలుగుదేశం వాళ్ళు యాడ్లు ఇవ్వలేదు. 83 పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళళ్ళు యాడ్లు ఇవ్వనటువంటిది ఎప్పుడన్నా ఎలక్షన్ ఉందంటే ఇదే. మరి కొత్త సాంప్రదాయం ఏందో, కొత్త పరిస్థితులు ఏందో, కొత్త విధానాలు ఏందో, ఇదొక ఆశ్చర్యం. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వింతలో జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నది. ఏం చేస్తాం సుధాకర్ గారు? సుధాకర్ ఏంటి సుధాకర్, మొత్తానికి తెలంగాణలో అంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిద్ది అనే అభిప్రాయం, ఎందుకనంటే అసెంబ్లీకి ఉన్నంత ఉత్సాహం ఉండదు, రెండోది ఓటుకి డబ్బులు పంపిణీ కార్యక్రమం తక్కువగా ఉంది, ఎవరైతే ఆంధ్ర ఓటర్స్ వెళ్ళిపోయారు సీమాంధ్రులు కొంత, మరి ఏంటి ఎలా చూడాలి సార్? ఆంధ్ర ఓటర్లు అయితే మొత్తం తండోప తండాలుగా గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండుగకి అయితే పతంగి టోల్గేట్ దగ్గర మనం చూసే సార్, వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి చూస్తే సార్ మెట్రో రైళ్లు కానీ మామూలు హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి వెళ్లే మెట్రో రైళ్లు ఉదయం 6 గంటలకు ప్రారంభమైతే మెట్రో రైలు కిక్కిర్చిన పరిస్థితి, కొంచెం కూడా ఖాళీ లేదు. జేబీఎస్ బస్టాండ్ కొంతమంది దిగడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది దిగడం, కొంతమంది ఎల్బీ నగర్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళడం, చాలా మంది వెళ్ళిపోయారు. కాబట్టి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్లమెంటు స్థానాలు మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అదేవిధంగా చేవెళ్ల, మెదక్, ఈ 4 పార్లమెంటు స్థానాల పరిధిలో ఓటింగ్ పర్సెంట్ చాలా తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఎక్కడైతే ఓటర్లు పోటెత్తుతారో, పోటెత్తిన దగ్గర మనం అధికార పార్టీ పైన ఉన్న వ్యతిరేకతగా మనం చూడాల్సి ఉంటుంది. ఇంతమంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారంటే మరి ఓటర్లు ఎందుకు ఇంత ఉత్సాహం చూపెడుతున్నారు, అక్కడ మార్పు కావాలని కోరుకుంటున్నారు అనేది అదొక చర్చ సార్. ఎట్ ది సేమ్ టైం తెలంగాణలో అనాసక్తి కొంత ఉందంటే అనాసక్తిని ఏ రకంగా చూడాలి, ఇప్పుడే అధికార పార్టీ పైన ప్రజలు ఏ రకమైన అభిప్రాయానికి ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ ఓటు పైన అనాసక్తి, అక్కడ ఓటు పైన ఆసక్తిగా దీన్ని గమనించాల్సి ఉంటుంది సార్. ఎట్ ది సేమ్ టైం 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ప్రచారం అయితే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రచారం ఒక రకంగా ఉంటే ఇక్కడ ప్రచారం అయితే చాలా తిట్లదండకం, అనేక రకాలుగా వ్యవహారాలు, ఒక రకంగా అమిత్ షా వీడియో మార్ఫింగ్ అనేది ఇవాళ కూడా అమిత్ షా మీడియా ప్రెస్లో చెప్పాడు సార్, నా వీడియోనే మార్ఫింగ్ చేసి రేవంత్ రెడ్డి చాలా తప్పు చేసిండు అన్నట్టు ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. అదో రకమైనది అయితే చూడాల్సి ఉంటే రేవంత్ రెడ్డి ఒక వీడియోని ఒక సందేశాన్ని పంపించాడు, ఆ సందేశంలో మళ్ళీ అదే అంశాన్ని పదే చెప్తున్నాడు. భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే రాజ్యాంగాన్ని మార్స్తుంది, మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లన్నీ ఎత్తివేస్తుంది అంటూ మళ్ళీ ఇవాళ చివరిగా ఆయన వీడియో సందేశాన్ని వదిలేరు. ఎట్ ది సేమ్ టైం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు, నాకు 14 స్థానాలు ఇవ్వండి, ప్రాంతీయ పార్టీల కూటమే ఇప్పుడు కేంద్రంలో అధికారాన్ని చేపట్టబోతుంది, ప్రాంతీయ పార్టీల కూటమికే జాతీయ పార్టీలు కాంగ్రెస్ లేకుంటే బీజేపీ వీరే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రధాన అవుతాను, నాకు 14 పార్లమెంటు ఇవ్వండి, ఎన్నికలు అయిపోగానే ప్రాంతీయ పార్టీలు అందరితో మాట్లాడతాను, గతంలో జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని పార్టీ పేరు మార్చాను నేను, మహారాష్ట్ర నుంచి నాయకులు వచ్చి నన్ను అడుగుతున్నారు, అక్టోబర్లో ఎన్నికలు జరుగుతాయి, కేవలం మీరు వచ్చి అక్కడ ఉండండి, మిమ్మల్ని చూపెట్టి మేము గెలుస్తాం అని జాతీయ పార్టీ మహారాష్ట్ర నాయకులందరూ వచ్చి కేసీఆర్ని అడుగుతున్నారట సార్. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది నాయకులు వచ్చారట సార్, వచ్చి అడుగుతున్నారట, కాబట్టి మహారాష్ట్రకు వచ్చి మీరు ఉండండి, ఉంటే మిమ్మల్ని చూపెట్టి మేము గెలుస్తాం అని అడుగుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చాలా ఆసక్తికర రాజకీయం అయితే నడిచింది సార్ తెలంగాణ రాష్ట్రంలో. చూడాలి కొన్ని విన్నా ఎవరికి పట్టం కదా, మొత్తానికి కొన్ని విన్నా
విన్నట్టు ఉండాలట, కొన్ని వినకపోయినా కూడా విన్నట్టుగా ఉండాలట. దీన్ని బట్టి నీకేంటనేది నీకు అర్థమైపోయింది. ఇంకొక మాట అన్నారు సార్, రాధాకిషన్ రావు కూడా, రాధాకిషన్ రావు ఆయన ఎవరు, తెలంగాణ రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటే ఈయన ఒక డీసీపీ అన్నాడు. అంటే అధికారుల పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందంటే సార్, అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లు చేస్తే, అంటే పరిధులు దాటి చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ గత ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు రాధాకిషన్ రావు. ఏదన్నా కానీ అది అది వివాదం అయితే ఇది వివాదం అవుతూ ఉంటుందిలే. సరే 14 స్థానాలు వచ్చే, 17-14 స్థానాలు వచ్చే పరిస్థితి ఆయనకి లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, సరే రాజకీయంగా ఎవరు భవిష్యత్తు మనుగడ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సరే వస్తాయా రావంటే వస్తే వస్తాయేమో, ఎవరు చెబుతారు, ఎవరు ఊహించిన ఏం జరగవచ్చు రాజకీయాలు. బట్ రాజకీయంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు జరుగుతుంది. బట్ ఇందా సుధాకర్ చెప్పినట్టు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నటువంటిది ఇప్పుడు క్రియాశీలకం. అది ఈ ఇక్కడ రేపు ఎన్నికల్లో అది ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, రైట్ సుధాకర్, రైట్. థ్యాంక్ యూ రాజుగారు.